ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడికి వస్తాదండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ రోడ్ ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అమ్మా మొత్తానికి మనము వెతుకుతా సునిచిత్ బాబు ఎక్కడ ఉన్నాడని మనం ఏరియాకి అయితే వచ్చేసాము ఇదే అడ్రస్ అయితే ఇదే చెప్పారు మరి ఏంటబ్బా ఏరియా ఇంత సైలెంట్గా ఉంది కొడగోళ్ళేడు బయట మరి ఎత్తుకుంటా వచ్చాము ఇక్కడ ఎవరు లేరు చూద్దాం ఎవరైనా కనిపిస్తే బాగుండు ఎవరో ఒక అన్న వస్తున్నారు నాకు తెలిసి సునిచిత్ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు అతనికి అతను డ్యాన్స్ చూసి అర్థం అవుతుంది ఒకసారి అడుగుదాం అన్నా నాలో భయ్యా మీకు సునిచిత్ బాబు ఎక్కడనా సునిచిత్ అవును సునిచిత్ బాబు అంటే సునిచిత్ బాబు తెలియదన్నా నాకు సునిచిత్తే తెలియదు ఆడు బాబు ఎవడో నాకు అదే అన్న ఇతను ఎవరో కొంచెం నాకు తెలిసి ఈడవడరాబా పొద్దున పొద్దున్నే మరి మరి ఎక్కడున్నాడబ్బా మన సునిచిత్ బాబు ఎక్కడ ఎత్తుకుదాం ఇక్కడ ఎవరో మేడం మీద పని చేస్తున్నారు మనం ఒకసారి ఏమైనా అడుగుదాము మేడం నమస్తే అండి మేడం సునిచిత్ బాబు ఎక్కడండి సునిచిత్ బాబా అవును మేడం అదిగో అక్కడ కుక్క కాదు పైకెత్తి చూడు బాబు మొత్తానికి మన సునిచిత్ బాబు దొరికేశాడు ఒకసారి మన సునిచిత్ బాబుని కలుద్దాం వెళ్ళి సునిచిత్ బాబు సునిచిత్ బాబుతో ఒకసారి కలవాలి మీరు కొంచెం పక్కా జరుగుతారా సునిచిత్ బాబు ఏ మొత్తానికి మన సునిచిత్ బాబు దొరికేశాడు ఒకసారి సునిచిత్ బాబుతో మాట్లాడదాం వెళ్ళి మనం నువ్వేనా సునిచిత్ బాబు ఏంటి ఏంటి ఇంకా డౌటా నీకు డౌట్గా ఉంది మరి చూస్తుంటే వన్ మినిట్ ఓకే వన్ అబ్బు టూ త్రీ చాలా ఉన్నాడు దగ్గర ఓకే ఇంత తింగరవల్ల జాతర నువ్వేరు సునిచిత్ బాబు అర్థమైపోయింది మరి సునిచిత్ బాబు గారు రే ఎవరాడు ఎవరా నువ్వు ఏంటి ఇప్పుడు నీకు కూడా చెప్పాలా సునిచిత్ బాబు ఇక్కడ సునిచిత్ బాబా అవును మరి నేనెవరా అది నీకే తెలియాలి పోలీ ముందు పిల్లి చేసాలి వేస్తున్నావా నువ్వు ఎవరి ముందు ఏం వేస్తున్నావు తెలుసా నువ్వు సునిచిత్ బాబు ఏంట్రా ఏంట్రా ఇది ఇద్దరి కుండలో ఉన్నావు ఇయర్ ఫోన్ అది కూడా తెలియదు నీకు ఇయర్ ఫోన్ అని తెలుస్తుంది సాంగ్స్ వింటున్నాడు బిల్లప్ ఇస్తున్నావు చేతులు పట్టుకోనిది అంతే అది సునిచిత్ బాబు స్టైల్ యునో ఏం స్టైల్ రా నాయన అది సునిచిత్ బాబు స్టైల్ ఎవడేరేగా వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి ముందు నిల్చొని ఏం మాట్లాడుతున్నావు తెలుసా సునిచిత్ ఇక్కడ సునిచిత్ బాబు ఇక్కడ ఆపరా బొగడా బుడ్డోడా నూరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు బుడ్డోడా బుడ్డో అంటే గుడ్డలు కూడా తీసుకొడతా కొడతారు నువ్వు నన్ను కొడతారు నువ్వు కొడతారు నువ్వు కొడతారు నువ్వు కొట్రా చూద్దాం కొట్రా నువ్వు కొట్రా వద్దు గొడవ వద్దు ఏం లేదు సునిచిత్ మన సునిచిత్ బాబుని మన ఛానల్ వాళ్ళకి పరిచయం చేయడానికి ఇవాళ ఇతను ఎత్తుక్కుంటూ వచ్చాం తప్ప ఇంకే ఉద్దేశం కాదు నువ్వు ఎప్పుడు వచ్చి ఇండస్ట్రీకి 2010లో వచ్చావు మనవాడు 1910లోనే వచ్చాడు సో మనవాడు పరిచయం చేయాలి ఇతను కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి సో నువ్వెలాగా ఏదేదో చెప్పి ఫేమస్ అవుతున్నావో ఇతన్ని కూడా సేమ్ అలాంటి టాపిక్కే ఉందంట అది ఇడు ఆగరా నువ్వు చెప్పేదా కూడా ఆగవేంట్రా సో ఇది వీక్నెస్ ఎందుకంటే టాలెంట్ ఇది మామూలు టాలెంట్ కాదు ఇది సో అది సునిచిత్ ఎందుకంటే మనం నేను కదా బోగస్ మాటలు చెప్పేది నేను కదా ఫేక్ గాని వీడియో మధ్యలో బోకు మేకు దింపుతా చూసాబాకులేదు ఆగు నువ్వు వద్దు వద్దు కొట్టుకోవద్దు సునిచిత్ ఇప్పుడు ఏంటంటే బాబు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి వచ్చాడు సో సునిచిత్ ఎలాగో ఫేమస్ బాబు అంతకన్నా ఫేమస్ అంట సునిచిత్ బాబా సునిచిత్ బాబు ఏరియా నుంచి వచ్చినారు నువ్వు గట్కే సార్ గట్కే సారా అని అని ఎందుకు ఏడుస్తున్నాడు నీకు అన్నాను రా అన్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు నేనే కష్టపడి ఏర్పరచుకున్న సామ్రాజ్యం అంతా కుప్పగూల్చావు కదరా నువ్వు నువ్వు సునిచిత్ బాబు ఏంద్రా నువ్వు ఎందుకనే ఆశలే నిరాశ చేసావు కదరా నువ్వు కష్టపడి ఏర్పరచుకున్న సామ్రాజ్యం అంతా కుప్ప గుల్చి పడేసావు కదరా ఏడో కానీ అరే నేను ఇన్ని సంవత్సరాలుగా అన్ని కష్టపడి ఏర్పరచుకుంటే నువ్వేమో బొగడగాని వచ్చి
ఫేక్ మాటలు భోగ మాటలు చెప్పుకుంటా సుంచిత్ బాబు అంటావ్ ఏంరా ఏడుతారని ఫస్ట్ ఏడుదా కళ్ళలో నీళ్లు వెయిట్ 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 సుంచిత్ మీరు బాధపడితే మీ అభిమానులు తట్టుకోలేరు మీరు ఏడవద్దు ఏడుస్తే అస్సలు బాగోదు నవ్వుతే కూడా బాగోదు అనుకోండి అయితే సుంచిత్ ఇతను ఎవరో కాదు నీ వీరాభిమాని నీ వీరాభిమాని నీ వీరాభిమాని నిన్ను రెగ్యులర్గా చూసి ఫాలో అయ్యి నీ వీడియోస్ అసలు డే అండ్ నైట్ నీ వీడియోస్ అన్నీ రెగ్యులర్ ఫాలో అవడం వల్ల కొంచెం పిచ్చి పెట్టింది అడిగి ఒక్కసారి చూడు ఆ కాలుకి చెప్పు ఈ కాలుకి చెవు ఇగో ఇదొకసారి ఇయ్యమ్మా ఫోన్లో కూడా లేకుండా ఏమీ లేకుండా జస్ట్ ఇలా పెట్టి ఊ తెప్పించి అన్నమాట అంతకుమించి ఏమి లేదు నీ వీరాభిమాని అన్నమాట రెగ్యులర్ నీకు ఫాలో అవడం వల్ల పాపం చిన్న మీద వచ్చి తీపోయింది ఇడికి సో నీ వీరాభిమాని సో ఇది జస్ట్ ప్రాంక్ సుంచిత్ ఇది రియల్ కాదు ఇది ప్రాంక్ సుంచిత్ అనేవాడు ఒక్కడే ఉంటాడు సుంచిత్ అనేవాడు ఎప్పటికీ ఒక్కడే ఇంకోటి రాలేడు అంత సాహసం కూడా ఎవడూ చేయలేడు సో మన సుంచిత్ బాబు అయినా సుంచిత్ బేబీ అయినా సుంచిత్ అయినా ఏదైనా మొత్తం మన బాబే సో ఇది ప్రాంక్ ఇది ప్రస్తుతానికి పిచ్చిలో ఉన్నాడు ఈ తర్వాత తగ్గిద్ది సో సుంచిత్ మరి ఇవాళ ఇక్కడికి నేను వచ్చిన పని ఏంటో మరి స్టార్ట్ చేద్దామా ఇదైతే ప్రాంక్ ఇది నీయే కాదు నువ్వు ఫీల్ అవ్వద్దు బాబు లేడు ఎవడు లేడు ఆ బోగస్ మాటలు ఆ ఫేక్ మాటలు ఆ పనులు నువ్వుకి తప్ప ఇంకెవడికి జాత కాదు సో మనం ఇవాళ వచ్చిన పని ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఓకే ఎనీవే అరే నువ్వు ఇంకా అలా ఎగురుకుంటా గట్టికేసి వెళ్ళిపో సో అది సుంచిత్ మన సో నీ అభిమానం ఇంకా అంత కష్టం సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మరి ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ ఓకే సుంచిత్ మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సో ఇందాక మనం ప్రాంక్ చేసాం కదా అది మీకు ఎలా అనిపించింది సుంచిత్ బాబు అనేవాడు ఉంటే ఏంటి పరిస్థితి సుంచిత్ బాబు అనేవాడు నిజంగా ఉంటే మాత్రం నా ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నా ఫాలోవర్స్ నిన్ను యాక్సెప్ట్ చేయాలి నేను షాక్ అయిపోయినా వీడెవర్రా వీడొచ్చి సుంచిత్ బాబు అంటాడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవాలని చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు మామూలు సుంచిత్నే తట్టుకోలేకపోతున్నారు అభిమానులు ఇంకో సుంచిత్ బాబుని తట్టుకోవడం అంటే కష్టమే జస్ట్ ప్రాంక్ మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని ఒక చిన్న ట్రయల్ వేసాం అంతే సో ఎనీవే మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం ఆ ప్రాంక్ని కామెడీ అయితే బాగానే ఉంది సో ముందుగా సుంచిత్ సుంచిత్ సెలబ్రిటీనా కామన్ మ్యాన్ యా నేను సెలబ్రిటీ అనే చెప్తా నేను ఎలాగా ఎలాగా అంటే నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా అండ్ యాజ్ ఏ క్యాస్టింగ్ డైరెక్టర్గా యాజ్ ఏ రైటర్గా నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ని నేను ఓకే సో ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉంటాయి పాలిటిక్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే నేనైతే సెలబ్రిటీ అనే చెప్తా నీ స్టైల్ నాకు నచ్చింది అంటే మీకు మీరు అనుకుంటున్నారా లేకపోతే బయట ఫ్యాన్స్ అందరూ ఇతను సెలబ్రిటీని అని వాళ్ళు అనుకున్నారా లేకపోతే మీకు మీరే కాదు నేనే సెలబ్రిటీని అని మీరు ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు నేను నాకు బెంగళూరు నుంచి కొన్ని మోడలింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చాయి యాజ్ ఏ మోడల్గా రండి అని చెప్పి నేను ఫోటోషూట్స్ చేశాను కొన్ని యాడ్స్ చేశాను నేను చాలా యాడ్స్ చేశాను కొన్ని బూస్ట్ కంపెనీ యాడ్స్ చేశాను బూస్ట్ కంపెనీ యా బూస్ట్ వాళ్ళకి యాడ్ చేశాను ఎప్పుడు 2015లో చేశాను 2015 యా నేను 2016లో ఆపేశాను షూటింగ్స్ అన్నీ కూడా ఆపేశాను 2016లో ఓకే ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా లే హెల్త్ ప్రాబ్లం అని కాదు నాకు మంచి అనిపించలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ మరి మంచిగా అనిపించలేదు అన్నప్పుడు మళ్ళీ అదే ఇండస్ట్రీలో ఉండడానికి ఎందుకు మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక నేను ఈవెన్ దో మనకు ఈ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఈ తెలంగాణ ఆర్టిస్టులను తెలంగాణ ఆర్టిస్టులకి గుర్తింపు అనేది రాలేదు చాలామంది ఆర్టిస్టులకు గుర్తింపు అనేది రావట్లేదు ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా ఎవరికి ఏమైనా పేర్లు చెప్పగలరా ఎవరికి రాలేదు గుర్తింపు అంటే ఇప్పుడు
సినిమా చేసే ప్రతి ఒక్కరికి ఫేమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది, వాళ్ళకున్న స్కిల్ బట్టి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు గుర్తించారు కదా, మిమ్మల్ని మాత్రం ఎందుకు గుర్తించలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు? యా అంటే ఇప్పుడు నాకు నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉంది నాకు, సో నేను దాన్ని కంటిన్యూ చేయలేదు, అంటే డిస్కంటిన్యూ చేసేసాను మెంబర్షిప్ని. సో ఎందుకు కంటిన్యూ చేయలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది, నేను జాబ్ చేస్తున్నాను, సో జాబ్ చేస్తూ మేము మూవీస్లో యాక్ట్ చేయకూడదు అని ఒక రూల్ ఉంది, సో దానివల్ల నేను మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాను. సో నేను జాబ్ చేశాను, ఈవెన్ దో నేను జాబ్ చేస్తూ కూడా చాలా మూవీస్కి స్క్రిప్ట్స్ ఇచ్చాను. సో అంటే స్క్రిప్ట్స్ ఇచ్చాను కానీ ఆన్ స్క్రీన్ మీద మన నేమ్ రాదు, యాజ్ ఏ గోస్ట్ రైటర్ లాగా. సో అట్లా అట్లా నేను మోర్ దాన్ 100 ఫిల్మ్స్కి స్టోరీస్ ఇచ్చాను. 100 ఫిల్మ్స్లో ఒక్క మూవీలో కూడా మీకు బ్రేక్ రాలేదు? యా నేను ఇచ్చిన స్టోరీస్ చాలా హిట్ అయ్యాయి. ఏది ఏ మూవీ హిట్లు ఉన్నాయి నేను ఇచ్చిన మూవీ? ఒక మూవీ చెప్పండి మంచి హిట్ అయిన మూవీ. మూవీస్ నేమ్స్ అంటే చాలా ఉన్నాయి. నేను అంటే నా పేరు పడకుండా, అంటే నేను ఇచ్చిన స్టోరీ అని జనాలకు తెలియదు, కాకపోతే డైరెక్టర్కి నేమ్ వస్తుంది నేను ఇచ్చిన స్టోరీ వల్ల. సో అట్లా చాలామంది కొత్త కొత్త డైరెక్టర్స్కి ఇచ్చాను, పెద్ద పెద్ద డైరెక్టర్స్కి ఇచ్చాను. రాఘవేంద్ర రావు గారు కూడా నేను 3 స్క్రిప్ట్స్ ఇచ్చాను. ఓ అంటే అవి సూపర్ హిట్ బంబర్ హిట్ అయినాయని కాదు కానీ నార్మల్గా అయితే అన్ని మూవీస్ ఓకే రాఘవేంద్ర గారికి ఇచ్చిన మూవీస్. సో నేను కొన్ని సీన్స్కి షూటింగ్ కూడా వెళ్ళాను రాఘవేంద్ర రావు గారితో. అండ్ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే రాఘవేంద్ర రావు గారికి ఇచ్చాను, ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా ఇచ్చాను నేను 2 స్క్రిప్ట్స్. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అతను ఈ స్టోరీ రైటర్ని పెట్టుకోడు. ఈ అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్ అవ్వడానికి కూడా అదే రీజన్. మిమ్మల్ని పెట్టుకోపోవడం వల్ల అంటే అదే రైటర్ని పెట్టుకోకుండా ఓన్ స్టోరీ రాసుకోవడం. ఓకే మన ఈ స్టోరీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఉంది, అరవింద సమేత మూవీ కూడా అది పోవడానికి కూడా అదే రీజన్. అది ఎక్కడ పోయింది, హిట్ కదా మూవీ? లేదు హిట్ అంటున్నారు కానీ నేను మూవీ చూశాను అది అరవింద సమేత. ఓకే నాకు నిద్ర వచ్చేసింది, అంటే ఒక సీరియల్ లాగా ఉంది మూవీ, అది బాగా ల్యాగ్ ఉంది మూవీలో. అది స్టోరీ అంటే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టోరీ, అట్లా చాలా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్వి, అది కూడా అదే సేమ్ కాన్సెప్ట్. ఓకే ఇప్పుడు బేసిక్గా ఈ లాక్డౌన్ టైంలో మనం ఇంట్లో ఉండి బేసిక్గా ఎవరన్నా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు, ఈ స్క్రిప్ట్ రైటర్స్ లేకపోతే స్టోరీ రైటర్స్ ఎవరన్నా కానీ ఈ టైంలో కొత్త స్క్రిప్ట్స్ ఏమైనా రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా, ఈ లాక్డౌన్ టైంలో సుంచిత్ ఏం చేస్తున్నాడు ఇంట్లో? ప్రజెంట్ అయితే నేను 2021 లాక్డౌన్ టైంలో జస్ట్ ఇంట్లో ఉంటూ, అంటే స్క్రిప్ట్స్ నేను ఇప్పుడు ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ మీద వర్క్ చేయట్లేదు. ఓకే నేను ఓన్లీ యాక్టింగ్ మీదనే. ఎవరన్నా డైరెక్టర్ కాల్ చేసి సౌండ్స్ ఆడిషన్ కావాలి అంటే నేను ఇమీడియట్గా వీడియో చేసేసి సెండ్ చేస్తాను డైలాగ్స్. డెఫినెట్గా చెప్తున్నాను, ట్రై చేయి. ఎందులోరా, సినిమాలో అన్నా? సో అది. అండ్ ఇప్పుడైతే నేను నార్మల్గా జిమ్ అంటే డైలీ చేస్తుంటాను, అది లాక్డౌన్ టైంలో కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే జిమ్ అనేది. అండ్ నేను ఇప్పుడు అంటే జస్ట్ ఈ లాక్డౌన్లో ఇంట్లో ఉండి అంటే ఫ్రీ టైం దొరికింది మనకు కొంచెం రిలాక్స్ అయ్యేందుకు, సో ఈ లాక్డౌన్ టైంని నేను రెస్ట్ తీసుకోవడానికి యూటిలైజ్ చేసుకుంటున్నాను అంతే. ఓకే ఈ లాక్డౌన్ టైంలో అంటే ఈ లాక్డౌన్ టైంలో మామూలుగానే సునిషిత్ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా ఉంటాడు కదా, ఆ బిజీ షెడ్యూల్లో ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా 99% కాదు 100% అబద్ధాలు చెప్తాడు, అది అందరికీ తెలుసు. ఈ లాక్డౌన్ టైంలో ఇంకొన్ని అబద్ధాలు రెడీ చేసుకున్నారు ఏమైనా కొత్త, ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలి ఏంటని? అబద్ధాలు చెప్పాలని నేనేం ప్లాన్ చేయలేదు, కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే, అంటే చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఈ మధ్య ఇచ్చాను, ఒక 3 న్యూస్ ఛానల్స్ ఇచ్చాను ఇంటర్వ్యూస్. ఓకే సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల
ఇట్లా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం వల్ల మీకు అంటే మీకు లాభం ఏమీ లేదు కదా. అవును కదా. సో అట్లా అంటున్నారు. సో మీరు ఇంటర్వ్యూస్ ఇవన్నీ క్లోజ్ చేసుకోండి, క్లోజ్ చేసేసి మంచి వెబ్ సిరీస్ మంచి ఇండిపెండెంట్ ఫిల్ము ఒక మూవీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో అలా నేను ఒకటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను, ఒకటి బ్రదర్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర అని. సో ఇంకొక వెబ్ సిరీస్ కూడా ప్లానింగ్లో ఉంది, దానియే జరుగుతున్నాయి డిస్కషన్స్. అండ్ రీసెంట్గా ఒక బెంగళూరు డైరెక్టర్ రాహుల్ అని కూడా అప్రోచ్ అయ్యాడు. సో అతను కూడా మంచి మూవీ ఉంది. సో స్టోరీ అయితే రివీల్ చేయను ఇప్పుడే. ఓకే వద్దులే, రివీల్ చేయొద్దు. ఒకేసారి మనం స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది, స్క్రీన్ మీద వచ్చినప్పుడు చూద్దాం. అసలు సునిశిత్ ఎయిమ్ ఏంటి? ఎయిమ్ గురించి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. నా ఎయిమ్ ఏంటో, నేను ఒక హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి, అది టాలీవుడే కానీ బాలీవుడే కానీ హాలీవుడే కానీ. మరి మీరు ఇంతమంది మీద రూమర్ స్ప్రెడ్ చేస్తా, నాకు వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు, వీళ్ళు తొక్కేశారు అని ఇవన్నీ అంటున్నారు కదా, మరి ఏ రకంగా ఇప్పుడు ఇండస్ట్రీలో పైకి రావాలనుకుంటున్నారు, ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నారు, మరి వాళ్ళ మీద ఇన్ని రూమర్స్ చెప్తే మీకు ఎలా ప్లేస్మెంట్ దొరికిద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ యాక్టివ్గా వర్క్ చేశాను, నాకు ఎవ్రీథింగ్ తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను కావాలి అనుకుంటే నేను నా ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టుకుంటాను, లైక్ గీతా ఆర్ట్స్ లాగా ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టుకొని ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేనే ఆర్టిస్టులను రిక్రూట్ చేసుకుంటాను, నేనే క్రూ ఫామ్ చేసుకుంటాను. ఫామ్ చేసుకొని మంచి ఓటీటీ రిలీజ్ అయితే ఓటీటీ రిలీజ్, లేదంటే థియేటర్ రిలీజ్ అంటే థియేటర్ రిలీజ్, ఒక మూవీ ప్లాన్ చేస్తాను లో బడ్జెట్లో. 50 లాక్స్లో కూడా నేను చేయగలను మూవీ. చాలామంది ఉన్నారు యంగ్ టాలెంట్, 50 లాక్స్లో మూవీ నేను ప్రొడ్యూస్ చేస్తాను, 50 లాక్స్ పెడతాను, డైరెక్షన్ చెయ్యి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక మినిమం 10 మందినే వస్తారు డైరెక్టర్స్. మరి ఇంకా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, వీళ్ళు అవకాశం ఇవ్వలేదు అనే దానికన్నా మీరే ఓపెన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సంస్థ ఓపెన్ చేయొచ్చు కదా. యా అంటే నేను ఎందుకు ఆగుతున్నారు, యాక్చువల్గా నేను ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కాకపోతే నేను మూవీ చేస్తా అని అనుకున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా. రావాలనుకోలేదు అని ఇప్పుడు అన్నారు, ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు మీరే అన్నారు అన్నారు కదా, మరి పెట్టేయచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇట్లా వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, వీళ్ళు తొక్కేశారు అనేకన్నా మీరే ఒక సంస్థ పెట్టి మీరే మూవీస్ తీసి ఇంకా మీరు మీ ఫ్యాన్స్ కానీ ఇంకా చాలా మంది అన్నారు కదా, అందరూ అంటే మా రిలేటివ్ సర్కిల్లో చాలా మంది, మా మామయ్య వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు కానీ యుఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక మూవీ చూస్తుంటే 1 crore పెట్టడానికి రెడీ ఉన్నారు నా మీద ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ అయితే రెడీగా ఉన్నాడు. సో దానికి ప్రొడక్షన్ బ్యానర్ అయితే అవసరం లేదు, ఒక 10,000 డిపాజిట్ చేస్తే ప్రొడక్షన్ బ్యానర్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓకే, బ్యానర్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆ ఫామ్ ఉంటుంది ఏదో ప్రొడక్షన్ బ్యానర్ ఓపెన్ చేయాలంటే, ఆ ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళకి ఏదో ఆ డీడీ ఏదో ఇవ్వాలి, 10,000 డీడీ ఇస్తే వాళ్ళు ప్రొడక్షన్ ఆఫీస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నో అబ్జెక్షన్ చెప్తారు. సో మనం పెట్టేసుకోవచ్చు. నేను అందులో వైస్ ప్రెసిడెంట్ గా చేసా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో, దాంట్లో చాలా మంది ప్రొడక్షన్ ఆఫీసులు పెట్టించా. ఎవరు ఒక్క ప్రొడక్షన్ ఆఫీస్ పేరు చెప్పండి. ఉన్నాయి, చాలా ఉన్నాయి కొత్త కొత్త. చాలా కాదు, ఇప్పుడు మామూలుగా మనం పొద్దున్న లేచిన సునిశిత్ ఏం టిఫిన్ చేసావంటే నువ్వు తిని చెప్తావు, ఇడ్లీయో దోశ ఏదో చెప్తావు, గుర్తుండదు కదా. అలాగే చాలా మందితో పెట్టించా అన్నప్పుడు ఒకరితో పెట్టించానంటే అది ఎప్పుడో పెట్టించానని గుర్తులే అనొచ్చు. మీరు చాలా మందితో పెట్టించాము, కనీసం ఒక్కటి చెప్పలేరా ఏం పెట్టించారా, ఎవరితో పెట్టించారా? ప్రజెంట్ అయితే నేను ప్రొడక్షన్ బ్యానర్స్ నేమ్స్ అయితే చెప్పలేను. ఎందుకు? సో కొంతమంది ప్రొడక్షన్ హౌస్లు పెట్టుకుంటా అంటే మాత్రం వాళ్ళకి రెఫరెన్స్ ఇప్పించాను నేను, ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ప్రొడక్షన్ బ్యానర్స్ నుంచి రెఫరెన్స్ ఇప్పించాను. ఓకే. సో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేయించాను, ఇక వాళ్ళు మూవీస్ చేసుకున్నారు కూడా. సో అంటే చాలా వచ్చాయి మూవీ ఆఫర్స్ నాకు కూడా. అది మీకు తెలుసు కదా టాలీవుడ్లో ఎట్లా ఉందో కాంపిటీషన్. అంటే ఇవన్నీ బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మీ హెల్త్ పరంగా బాగానే ఉన్నారా? యా పర్ఫెక్ట్లీ, ష్యూర్లీ ఆల్ రైట్. అంటే నాకు తెలిసింది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారంట కదా. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు తలుపులు వేసుకుని ఏడుస్తారంట ఎందుకు? యా అంటే ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. సో నాకు ఒక పాస్ట్ లైఫ్ అనేది ఒకటి ఉంది. రే నికృష్టుడా, దరిద్రుడా,
అమావాస్యోడు పుట్టినోడా? నేను గతం గత అని చెప్పేసి నేను ఏదో ఫ్యూచర్ లీడ్ చేస్తున్నాను. యా మెమొరీస్ అయితే అట్లే ఉంటాయి కదా. ఒక్కొక్క మెమరీ చెప్పండి. యా మెమొరీ అంటే నాకు లవ్ ఉండేది, ఒక లవ్ స్టోరీ. సో ఇక నా మెమొరీలోకి వచ్చే అమ్మాయి అంటే ఒకటే లవ్ స్టోరీ ప్రజెంట్ అయితే. సో ఆ అమ్మాయి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఇది కలా నిజమా? సో ఇక అనవసరంగా మిస్ అయిపోయానే అని అట్లా బాధపడుతూ ఉంటాను. మీరా ఆ అమ్మాయ? నేను బాధపడతాను, ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. మిస్ అయిపోయిందని ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. సో అట్లా బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో అది మన నాటోగ్రాఫ్ అనే మూవీ ఉంది కదా రవితేజ, అది సో దానిలాగా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది మీ లవ్ స్టోరీ చూసి ఆ సినిమా తీసారని లేదు. నా లవ్ స్టోరీతో మూవీ ఏం చేయలేదు, కానీ లైక్ నా ఆటోగ్రాఫ్ మూవీ లాగా మనం అంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనము మన లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే మూవ్ ఆన్ అయిపోవాలి, వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని. సో అట్లా. మరి సునిషిత్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు? నేను 2021లో అవుద్దని అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా అడిగట్లేదు మ్యారేజ్ అయితే. ఎందుకు? ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగాలేవు కదా ఇప్పుడు. అవునా? యో మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారని చెప్పి బయట ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఎదురు చూస్తారు. అవునవును. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ మ్యారేజ్కి ఎంత క్రేజ్ ఉందో, మీరు కూడా ఎప్పుడు చేసుకుంటారా ఎదురు చూస్తారు. ఎందుకంటే మ్యారేజ్ అయినా కనీసం అప్పుడైనా సెట్ కొంచెం మీ మైండ్ ఆధీనంలో ఉంటుందేమో, అప్పుడైనా బాగుపడతారేమో, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారేమో. అంటే ఇప్పుడు అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ అనేది మ్యారేజ్కి ముందు ఒకలాగా ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఒకలాగా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అనుకోండి, మనం సోన్సో టూర్ గెటన్నా గోవా వెళ్ళాలనుకున్నా ఇమీడియట్గా మనం వెళ్ళిపోవచ్చు, ట్రైన్కో బస్కో బైక్ మీద వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత అనుకోండి అట్లా సింగిల్గా వెళ్తా అంటే ఇంట్లో వెళ్ళనివ్వరు మనల్ని, ఎటు వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళాలి. ఓహో, ఇప్పుడు గోవా ఇవన్నీ వెళ్ళటానికి అబ్జెక్షన్స్ ఉంటేనే పెళ్లి చేసుకోవట్లా అంటే అంతేనా? లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను కొంచెం అంటే నేను మా ఇంట్లో చెప్తాను, నేను లేట్గానే చేసుకుంటా మ్యారేజ్, అవసరమైతే తమ్ముడికి చేసేయని మ్యారేజ్, నాకైతే అబ్జెక్షన్ లేదని చెప్పేశారా. నేను వన్స్ ఒక మూవీ నాది రిలీజ్ అయ్యింది అంటే నాకు మ్యాచెస్ వస్తాయి, చాలా వస్తాయి, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. అంటే ఏజ్ పెరుగుతుంటే మ్యాచెస్ రావనే బాధ ఉంటుంది కదా పేరెంట్స్కి. ఏజ్ పెరుగుతుంటే ఎవరికైనా బాధ. అదే అన్న, సో అట్లా చెప్పాను అనమాట, ఏజ్ పెరుగుతుందని మీరేం బాధపడకండి, వస్తాయి మ్యాచెస్, వస్తాయి పక్కా వస్తాయి, టెన్షన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ చేసేసుకున్నారు అనుకో సినిమాలో, రేపు పొద్దున మీరు మూవీస్లో బాగా బిజీ అయినప్పుడు మీ వర్క్లో మీరు ఉంటారు, అదే వర్క్లో తిరుగుతూ ఉంటే ఇంకా పెళ్ళి అనేది కష్టమే ఇంకా నాది. అదే అదే ఇంతకీ. సో సునిషేత్ మీ ఏజ్ ఎంత? యా చెప్పాను కదా 30 ఇయర్స్. ఎప్పుడు? 20 2021 30 ఇయర్స్. 2021కి 30 ఇయర్స్. ఓకే, అంటే 30 ఇష్యూ నమ్మచ్చు అంటారా? యా నమ్మాలి, నమ్మాల్సిందే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటారా? అదేంటి అది? September 1st. అదే ఇయర్ ఇప్పుడు చెప్పాయా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను, 1st September. ఫస్ట్ పుట్టారు కరెక్ట్? ఏ ఇయర్లో పుట్టారు అంటే నాకు గాంధీ గారు పుట్టినప్పుడు పుట్టారు కొంప తీసి చెప్పడానికి బాగా. ఏజ్ అంత మ్యాండేటరీ అంటారా? ఏజ్ మ్యాండేటరీ అంటే మీ అభిమానుల నుంచి మాకు వచ్చిన రిక్వెస్ట్ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఏజ్ చెప్పడానికి ఆలోచించి చెప్పేవాళ్ళు ఎవరంటే లేడీస్, ఆడవాళ్ళు ఏజ్ చెప్పరు ఎంత అంటే చెప్పరు, సిగ్గుపడతారు. మరి మీరేంటి జమ్ము జెంట్? యా అంటే ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను జెన్యున్ ఏజ్ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ని. అది వదిలేసేయండి, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ అని కాదంటలేదు, అంటే జెన్యున్ ఏజ్ చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావా? మీరు ఎలా అనుకుంటే అలానే అనుకోండి. అలా కాదు, ఇప్పుడు అడుగుతారు మీ అభిమానులు అడుగుతున్నారు అక్కడ. మీ అభిమానులు ఏమంటున్నారంటే ఒకడేమో 20 ఇయర్స్ అంటున్నాడు, 25 అంటున్నాడు, 30 అన్నాడు, ఒకడేమో 50 అంటున్నాడు. అయితే ఆ ప్రాబ్లం రాకుండా అంటే ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాయంటే ఈ క్వశ్చన్ అంతా రేజ్ చేస్తుంది లేడీస్ ఎక్కువ మీ గురించి. నాకు అర్థమైంది మీరు అడిగిన క్వశ్చన్, నాకు అర్థమైంది. సో మీ ఏజ్ ఎంత? నేను మీ ఛానల్ వల్లే కాదు, ఏ ఛానల్ వల్ల అడిగినా నేను 30 ఇయర్స్ అని చెప్తాను నా ఏజ్. ఓకే, అండ్ అంతే 30 ఇయర్స్ ఫిక్స్. 30 ఇయర్స్ వరకు మీ మైండ్ పనిచేసింది, 30 తర్వాత మీ మైండ్ మీ ఆధీనంలో లేదు.
సో నేను చెప్పే ఏజ్ 30 ఇయర్స్ ఫిక్స్. మీరు ఎంత కేసు చేసుకుంటే అంత చేసుకోండి, నో ప్రాబ్లం. 25 అనుకుంటారా, 40 అనుకుంటారా, మీ ఇష్టం. అలా ఎలా అనుకుంటారండి? అదే చెప్తున్నాను, సుంచిత్ అంటేనే ఒక స్టార్ అని మేము ఫిక్స్ అయిపోయాం కదా. మేము మీరే అంటారు, మీరు హీరోనా కాదా, నేను హీరో అంటారు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు హీరో అని, అంతే కదా. సో ఏజ్ కూడా చక్కగా గర్వంగా ఏజ్ ఎంత అంటే ఎంత అని చెప్పడం ఏంటి ప్రాబ్లం? ఏజ్ ఎందుకు దాస్తున్నారు అంటే మీకు ఏజ్ ఎక్కువ ఉండి అలా జుట్టుకు రంగేసుకుని అంతా మేకప్ షూటప్ చేసి హీరో అయిపోదాం అని చెప్పేసి అంత బ్లేమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క హీరో హెయిర్ తెల్లవారితే బ్లాక్ కలర్ వేసుకుంటారు. ఇప్పుడు మీరు అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు కదా. వికీపీడియాలో చూస్తే ఏ హీరో అనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటది, ఉంటది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు మన స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఏజ్ 40+, 50+, 60+ కూడా స్టార్స్ జనాలు బాగా లైక్ చేస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి సునిషిత్ ఎందుకు ఏజ్ చెప్పడం భయపడుతున్నారు? మీరు అన్నారు కదా వికీపీడియాలో ఏజ్ నా ఏజ్ చేసి వస్తాయని అన్నారు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటర్వ్యూ అయిపోయినాక. లేదు మీ మీ నోట్ చెప్తే బాగుంది. వికీపీడియా ఓపెన్ చేసి సునిషిత్ ఏజ్ అంటారు టైప్ చేసి చూడండి, వస్తుందేమో చూడండి. లేదు రాలేదు, అందుకే రాలేదు రాలేదు సునిషిత్ ఎవడని చూపించింది, అందుకే మీరు చెప్తే బాగుండదు. నేనైతే 30 ఇయర్స్ అనే చెప్తాను. ఈ ఏజ్ టాపిక్ వదిలేయండి. అంటే ఏజ్ టాపిక్ వదలటం కాదు, దాన్ని బట్టి మీకు అవకాశాలు వస్తాయి. అరే 30 ఇయర్సే కదా ఇతను, సో ఇంకా చాలా లైఫ్ ఉంది ఇతనికి, ఇప్పుడు అప్పుడు అవకాశం ఇవ్వచ్చు. చాలా యంగ్ సునిషిత్ అని చెప్పి అక్కడ ఒక ప్లస్ మీ అభిమానులు చాలా యంగ్. 30 ఇయర్స్ అంటే అదే 30 ఇయర్స్ అన్నా కానీ చూడలేదు కదా మీరు. మీరు అవకాశాలు రావు అన్నట్టు నేను తక్కువ చెప్తున్నాను ఏజ్ అని మీరు అనుకుంటున్నారు. ఒక డైరెక్టర్ కి ఒక హీరో ఏజ్ తో పని లేదు. పని లేదు కరెక్టే, మీ అభిమానులు అభిమానులు అడుగుతున్నారు, లేడీస్ అడుగుతున్నారు. హీరోకి యాక్టింగ్ వచ్చా, ఈ మన యాక్షన్ సీన్స్ చేయగలడా, ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా చూస్తా డైరెక్టర్ అనేవాడు. ఇప్పుడు మీరు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో నేను చేయాల్సిన మూవీస్ చేయజారిపోయినాయి, వేరే పెద్ద పెద్ద హీరోస్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళిపోయినాయి అని చెప్పారు కదా. అలాంటిది ఏదన్నా ఒక మూవీ చెప్పండి మీ చేయజారిపోయింది. ఒక మూవీ చెప్పండి, ఎక్కువదు, ఒకటి చెప్పండి చాలు. పెద్ద మూవీ పెద్ద స్టార్ చేస్తున్నాడు, మీ దగ్గర నుంచి చేయజారిపోయింది, వాళ్ళు మీ దగ్గర నుంచి లాగేసుకున్నారు చెప్పారు కదా, అది ఏ మూవీ? అది గోవిందుడు అందరూ వారేలే అనే మూవీ ఉంది కదా, కృష్ణవంశీ డైరెక్టర్ లో. సో ఫస్ట్ నాతో చేస్తానని చెప్పేసి నన్ను అప్రోచ్ అయ్యాడు కృష్ణవంశీ డైరెక్టర్. ఓకే, ఆ తర్వాత మన రామ్ చరణ్ కి ఆ టైంలో ఆఫర్స్ లేవు కావచ్చు, లేవు కాబట్టి ఇంకా అతను వచ్చి చేయమని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారు చేశారు కదా చిరంజీవి గారి వాళ్ళ మెగాస్టార్ ఫ్యామిలీ. సరే అయితే నేను నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అదే గోవింద అందరు వాడు మూవీకి మీరు సైన్ చేస్తే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ మీరు చేయాలి డైరెక్టర్ చెప్పింది అవును కదా. సో ఇప్పుడు ఆ మూవీలోంచి ఏదన్నా ఒక సీన్ మీరు చేస్తారా? మీ చేయి జారిపోయింది అంటే వదులుకున్నారు, లేదు గనక మీరు కంటిన్యూ అవుతే దాంట్లో ప్రతి సీన్ మీరు చేయాలి. దాంట్లో ఏదైనా ఒక సీన్ మాకోసం ఒక డైలాగ్ ఒకటి చెప్పండి, మేము ఊహించుకుంటాం. ఆ సునిషి చెప్తే ఇలా ఉంది, మరి ఆ స్టార్ చెప్తే అలా ఉంది, అదే పక్కన పెట్టారా లేకపోతే పక్కన తోసేశారనేది తెలిసిపోయింది కదా. ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ నా అటిట్యూడ్ వేరే ఉంటుంది, వేరే హీరోతో కంపేర్ చేయలేము మనం. డైలాగ్స్ అవే. ఇప్పుడు రామ్ చరణ్ చేశారు కాబట్టి రామ్ చరణ్ తో నన్ను కంపేర్ చేయడం కష్టం. అదే అన్న, ఇప్పుడు నన్ను రామ్ చరణ్ గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ ఎవరితో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న హీరోస్ వాళ్ళు. సో నేను ఒక మూవీ ఒక పెద్ద డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఆ మూవీతో. అవకాశం వచ్చింది అంటారా? యా డెఫినెట్ గా వస్తుంది. భూమంతమే లోపు ఈ ఇయర్ లోనే వస్తుంది. 2021 లో నా మూవీ రిలీజ్ అవుద్ది థియేటర్ లో. ఈ ఇయర్ లో పక్కా, ఈ ఇయర్ లో ఏమో చూద్దాం. మేము కూడా కావాలంటే బాండ్ పేపర్ రాసిస్తాను మీకు. వద్దులేండి, మీరు బాండ్ పేపర్ వద్దు ఏమొద్ది గానీ. అయితే సునిషిత్ ని ఒక న్యూరాలజిస్ట్ కి చూపిస్తే బెస్టా, ఒక సైకాలజిస్ట్ చూపిస్తే బెస్టా? ఎవరు అవసరం లేదు, ఎవరే అవసరం లేదు అసలు. పైసలు దండగా తప్పితే ఎందుకంటే పిచ్చి అంత పీక్స్ లో ఉంది. పిచ్చి పీక్స్ లో ఉంది అని మీరు అనుకుంటే నో ప్రాబ్లం. సో నాకైతే ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా నేను అనుకుంటున్నా. అదే మీరు అనుకుంటున్నారు, బట్ బయట జనాలు అయితే ఎవరికైనా చూపించండి బాబు అని అలా వదిలే మాకండ్రా అంటున్నారు. అంటే ఇప్పుడు నేను చాలా రీజన్స్ చెప్పాను, నేను ఇట్లా సోషల్ మీడియా ముందుకు ఎందుకు రావడం జరిగింది, ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. మీ ఛానల్కి కూడా అదే చెప్తున్నాను,
ప్రీవియస్గా కొన్ని స్కామ్లు అంటే ఇట్లా కొంచెం అంచువేత జరిగింది తెలంగాణ హీరోస్. వదిలేండి మీరు అవి స్కాములు అవన్నీ వదిలేసేయండి, అవన్నీ ఇని ఇని చెవి తుప్పట్టు పోయినాయి. సెకండ్ వేవ్ అయిపోయిన థర్డ్ వేవ్ కూడా అన్ని వచ్చేస్తూ ఉంటాయి, ఇవన్నీ వద్దు వదిలేసేయండి. కానీ ఇప్పుడు ఇంకొక పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఎంటెక్ అయిపోయిన తర్వాత మీ లైఫ్లో ఫెయిల్యూర్ చూసారంట కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎంటెక్ అయిపోయిన వెంటనే చాలా లైఫ్లో చాలా పెద్ద ఫెయిల్యూర్ చూశాను అని తెలిసింది మీరు, అది ఏంటి ఎంతవరకు ఏంటి కరెక్ట్? ఏ అంటే నా కెరీర్లో ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటి అంటే నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని చెప్పి ఒక ఫస్ట్ ఎయిమ్ పెట్టుకున్నాను. అది నేను ఆ ఎయిమ్ రీచ్ కాలేకపోయాను. ఓకే, సో ఇక అది పక్కన పెట్టేసి ఇక మనకు వేరే ఫీల్డ్లో కూడా మనం ట్రై చేయొచ్చు అని చెప్పేసి యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే, సో స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నాను. సో అట్లా ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయికి రావాలని చెప్పేసి ఒక ఎయిమ్ పెట్టుకున్నాను. ఓకే, మీరు డ్రీమ్స్లో ఎక్కువ ఉంటారు కదా రియాలిటీ కన్నా. యా ఇప్పుడు డ్రీమ్స్ అనేవి నిజం అవుతాయి ఏదో ఒక సంవత్సరంలో, ఒక టైం వచ్చినప్పుడు. టాలెంట్ ఉంటే యా టాలెంట్ ఉన్నది, టాలెంట్ ఉంటాయి కదా, టాలెంట్ ఉంది కాబట్టి. మీకు చాలా టాలెంట్ ఉంది బేసిక్గా. మీరు ఒక మనిషి ఎదగడానికి ఏదో టాలెంట్ ఉండాలి ఖచ్చితంగా, ముఖ్యంగా ఇండస్ట్రీలో అయితే యాక్టింగ్ డ్యాన్స్ లేదా పలుకు సంథింగ్ ఏదో ఉండాలి. జనాల్లో నోటెడ్ అయ్యే రేంజ్ ఎదిగాదు, టాలెంటే ఏదో టాలెంట్ ఉండాలి. మీ టాలెంట్ ఏంటంటే ఏదో ఒక క్రియేట్, అబద్ధం కూడా చాలా అందంగా అది నేనే అన్నట్టు క్రియేట్ చేస్తారు. సో సునిశిత్లో మార్పు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? ఇవన్నీ కాకుండా ఏదైనా సునిశిత్ మాట్లాడితే అబ్బాయి నాటి కట్ట చెప్పాడు రా అనే రోజు వస్తుంది అంట. మీ ఛానల్కి నేను ఒక మంచి అంటే మంచి సమాచారం ఒకటి ఇస్తాను. సో మీరు అన్నారు సునిశిత్లో మార్పు ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పేసి, సో ఇంటర్వ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నా వెబ్ సిరీసే కానీ ఫీచర్ ఫిల్మే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు నాలో మార్పు మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ కావాలన్నా కూడా మీకు టైం దొరకదు, నాది నా అపాయింట్మెంట్ దొరకదు. బిజీ అవ్వాలి, అంత బిజీ అవ్వాలని అనుకుంటున్నా నేను. ఓకే, డెఫినెట్గా అవుతాను. సో ఒకవేళ మీకు అంటే ఫ్యూచర్లో ఈ జూన్ మంత్లో నేను ఫ్రీ ఉన్నా కాబట్టి మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో వన్స్ ఆగస్ట్లో నా మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంటే అందరూ ఫ్రీ, లాక్డౌన్ కరోనా కదా. అదే అదే, వన్స్ ఆగస్ట్లో నా మూవీ స్టార్ట్ అయ్యింది అంటే నా బౌన్సర్స్ మిమ్మల్ని దగ్గర కూడా రానివారు, నా షూటింగ్ దగ్గర కూడా. ఫస్ట్ మూవీకే బౌన్సర్స్ ఎవరండి? ఇంతగా ఏ మూవీ అయితే డైరెక్టర్ ఎవరు? రఘురామ్ అని ఒక కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను. కొత్త డైరెక్టరు, కొత్త హీరో బౌన్సర్స్? యా ఓకే, బాగుందా? సో అట్లా అన్నమాట. ఓకే, ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి మూవీ? ఆగస్ట్ ఎండింగ్లో. ఓకే, ఎవరు హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నేనైతే హీరోని కన్ఫర్మ్ చేశారా? నేనైతే కాజల్ అయినా లేదంటే రకుల్ ప్రీత్ అయినా ఇద్దరిట్లో ఒకరినని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే కొంచెం కరోనా తగ్గుతుందండి, ఇప్పుడే కూలుకుంటున్నారు జనాలు, మళ్ళీ మొదలు పెడితే ఇలాగా. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అండి, కాజల్ అండ్ రకుల్, క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. జూనియర్సా? అఫ్కోర్స్ నా జూనియర్సే వాళ్ళు. అమ్మో, రకుల్ వచ్చేసి పంజాబ్ నుండి వచ్చింది, కాజల్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చింది. అది అందరూ తెలుసు, వాళ్ళు ఊళ్ళు అయ్యే కదా. యా వాళ్ళ వేరే స్టేట్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను తెలంగాణ వాడిని. నేను మరి తెలంగాణ వాళ్ళకి అక్కడ ఎలా పరిచయమయ్యారు అంటే వాళ్ళు వస్తారు కాబట్టి. ఇప్పుడు నేను ఆల్రెడీ 2014 నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. మీరు అది ఎందుకు వదిలేసేయండి? వాళ్ళు చెన్నై నుంచి ఎక్కడెక్కడ బాంబే నుంచి వస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో ఒక వన్ ఆఫ్ ది పెద్ద హీరోస్ రామ్ చరణ్ కూడా నా జూనియరే. ఓ, కల్లోనా? కల్లోనే, నిజంగా నేను చెప్తాను, రామ్ చరణ్తోనే చెప్తాను నేను డైరెక్ట్. అదే నువ్వు నా జూనియర్ కదా, నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చిన ఇండస్ట్రీకి, నేను అట్లా చెప్పుకొని రాలేదు. నేను నా ఓన్ టాలెంట్ చెప్పి చూపించుకొని వచ్చాను. అదే అంటే రాలేదు కానీ ఆయన దగ్గర టాలెంట్ ఉంది, చూపించుకున్నారు, ప్రేక్షకులు ఓకే అన్నారు కాబట్టి ఇవాళ రామ్ చరణ్ కూడా పవర్ స్టార్ అయ్యాడు. చెప్తున్నాను స్థాయి మనకి లేదు. ఇప్పుడు మీ జూనియర్ అవ్వచ్చు, సీనియర్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయన, మంచి పేరున్న వ్యక్తి చెప్పారన్నమాట, ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే అబద్ధాలు బాగా ఆడేవాడికి ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంటుంది. అది నిజమే, అది అన్నారు కదా, అది నిజమే. అబద్ధాలు ఆడి బ్లేమ్ చేస్తూ ఉన్న వాళ్ళకి మ్యాక్స్
ఇండస్ట్రీలో బతుకుతారు, ఎలా కూడా బతికేస్తారు, నిజాయితీగా ఉంటారు కాదు అది కదా అన్నారు. ఇప్పుడు పెద్ద అన్నారు రీసెంట్ గా ఇంటర్వ్యూ నేను చూసాను, ఇండస్ట్రీలో అబద్ధాలు ఆడేవాడికే ప్లేస్ ఉంటది అది నిజమని చెప్పారు. అనగా దన్మని నాకు మీరే గుర్తొచ్చారు, మనకెవరు గుర్తురాలేదండి. ఇవాళ చెప్తాను మీరు అన్న మాట నిజమే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి అంటే అబద్ధాలు ఆడితేనే ఉంటారు. కానీ మీరు అన్నారేంటి, అబద్ధాలు ఆడుతూ ఒకరిని బ్లేమ్ చేయకూడదు, అబద్ధాలు ఆడుతూ ఒకరిని ఒకరికి ఫేమ్ తెప్పించాలి. మరి మీరు అబద్ధాలు ఆడుతూ అందరినీ బ్లేమ్ చేస్తారు కదా, నాకు ఆడుతూ చేశారు వీళ్ళు ద్రోహం. నేను మాట్లాడే నిజాలు, నేను నిజాలు మాట్లాడుతూ ఒకరిని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా బ్లేమ్ అవుతారు నేను మాట్లాడే నిజం వల్ల. సో ఇండస్ట్రీలో ఉండాలి, ఒకరు సపోర్ట్ కావాలి అని అనుకుంటే మనం ఎవరి సపోర్ట్ అయితే కావాలనుకుంటున్నామో వాళ్ళ గురించి అబద్ధాలు ఆడుతూ వాళ్ళని పొగడమో లేదా మన అబద్ధాల వల్ల వాళ్ళకి ఫేమ్ తెప్పించడమో చేయాలి. ఓకే, మీ బ్యాక్ సపోర్ట్ అంటే దాన్ని ఏమంటారంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒకరికి డబ్బా కొట్టాలి అంటారు ఇండస్ట్రీలో మంచి పెద్ద హీరోస్కి. ఇండస్ట్రీలో పైకి రావాలంటే ఒకరికి డబ్బా కొట్టాలి, కరెక్టే. కానీ మీరే మీకు మీరే కొట్టుకుంటారు డబ్బా. యా ఇప్పుడు మీకు మీరే హీరో అనుకుంటారు, మీకు మీరే. నేను హీరో అనుకోవడం కాదు, నాకు హీరోగా మెంబర్షిప్ ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో. ఏదన్నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించే మాట్లాడతారు, ఇంకో మాట మాట్లాడారు. హీరోగా ఉండేది చూపిస్తారు, నా దగ్గర ప్రజెంట్ లేదు. ఏమైంది అదే చెప్పాను కదా, నేను కొన్ని ఇష్యూస్ వల్ల నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేశాను. అంటే కార్డు క్యాన్సిల్ అయిపోయింది, కానీ కార్డు అయితే ఉంటుంది కదా. కార్డు అయితే ప్రజెంట్ లేదు, ఒకప్పుడు ఉండేది. ఆ బిల్స్ అవన్నీ ఉండేవి, నేను వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేశాను ఆ బిల్స్ అవన్నీ ఉండేవి ఒకప్పుడు. మరి అంత చేసి ఎందుకు ఇలాగ మీరు వదులుకుని? నాకు అవసరం లేదు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను వెళ్తే ఎవరైనా గుర్తుపడతాను, నరేషే కానివ్వండి, శివాజీ రాజా కానివ్వండి, రాజశేఖరే కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, వీళ్ళందరూ నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది మూవీ ఛాంబర్ మెంబర్ని. నేను ఎవ్రీ ఇయర్ నాకు ఇన్విటేషన్ కూడా పంపించాలి వాళ్ళు ఎలక్షన్స్ పెడితే. సో వాళ్ళు నాకు ఇన్విటేషన్స్ పంపించట్లేదు అంటే దాని వెనకాల ఏంటి అంటే నేను వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నాను అని వాళ్ళు భయపడతారు. వాళ్ళకి పంపించాలి అంటే. అవునా, లేకపోతే ఎందుకు ఇన్విటేషన్ దండగనుకుంటున్నారా? లేదు, వాళ్ళు నాకు భయపడి నన్ను అట్లా అణచివేయడము, నాకు ఇన్విటేషన్ పంపించకుండా చేయడము, ఎలక్షన్స్లో నామినేషన్ వేయకుండా చేయడము అట్లా చేస్తుంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీ మూవీ ఏదైనా రిలీజ్ అయ్యి జనాలు చూసి అరే వీడి యాక్టింగ్ బాగుంది లేదా వీడి యాక్టింగ్ బాగాలేదు, అరే పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, అలా ఏదైనా ఒకటి చూస్తే దాని గురించి మనం మాట్లాడవచ్చు. అసలు మీ దగ్గర ఎంత టాలెంట్ ఉందో, ఒక్క మూవీ చేయలేదు, ఒక్క యాక్టింగ్ చేయలేదు, కానీ మిమ్మల్ని తొక్కేశారంటే ఎందుకు తొక్కుతారు? మీరు తొక్కడా, మీరు ఏమన్నా పొలిటీషియనా? మీ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ కాదు, మిమ్మల్ని తొక్కాలంటే రీజన్ కూడా ఏమీ లేదు, అది మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్నారని మీకు అనిపించలేదా? యా ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీని చూసినట్లయితే రామ్ చరణ్ ఉన్నాడు, ఈ వరుణ్ తేజ్ ఉన్నాడు, సాయిధరం తేజ్ ఉన్నాడు, వీళ్ళు మొన్న నేను ఒకటి చూశాను మన ఉప్పెన మూవీ సక్సెస్ మీట్లో సాయిధరం తేజ్ స్పీచ్ చూశాను నేను. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోని తొక్కుతున్నారు అని చెప్పేసి వాడు అన్నాడు సాయిధరం తేజ్. మనకి ఇప్పుడు చెప్తా, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరోని తొక్కుతున్నారండి? నేను వాళ్ళ గురించి అడగట్లేదండి, వాళ్ళు ప్రూవ్డ్, వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ నందమూరి వంశం వాళ్ళు మళ్ళీ వచ్చారా, నందమూరి వంశం వాళ్ళు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోయిన్ తొక్కుతున్నారు సినిమాలు హిట్ కాకుండా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు సినిమా తీస్తే అది హిట్ పట్టో తర్వాత ఏ సినిమా తీయలేదు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు సాయిధరం తేజ్ 10 సినిమాలు తీశాడు, దాంట్లో ఏమున్నాయి హిట్స్? సరే ఒక్క సినిమా తీశాడు కదా, మీరు అసలు ఒక సినిమా కూడా తీయలేదు చేయలేదు కదా. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఫ్లాప్ అయ్యే సినిమాలు 10 తీసినా 1, 20 తీసినా 1 అంటున్నా నేను. నేనేమన్నా అంటే 10 తీసినా 1, 20 తీసినా 1 ఫ్లాపో హిట్టో, కానీ మీరు ఒక మూవీ కూడా చెప్పాను కదా, మన రామ్ చరణ్ గోవింద్ వాడే మూవీ చేశాడు, అది నేను చేయాల్సిన మూవీ, నేను చేస్తుండే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది కావచ్చు, అది ఫ్లాప్ అయ్యేది. రామ్ చరణ్ చేసినా ఫ్లాప్ అయిపోయింది అది మూవీ, అది చేసినా కూడా చేయకుండా ఒకటే కదా. అదే రామ్ చరణ్ మగధీరా చేస్తే బ్లాక్ బాస్టర్ అయ్యింది, అది అది వేరే డైరెక్టర్. సో అట్లా డైరెక్షన్ చేంజ్ అయింది అంటే టోటల్ చేంజ్ అయిపోతుంది. అసలు అదే డైరెక్టర్ కృష్ణ వంశం కూడా హిట్లు కొట్టాడు కదా, మరి యా హిట్స్ ఉన్నాయి లేవనట్లేదు. అదే హీరో హిట్లు సినిమా ఉన్నాయి, అదే డైరెక్టర్ హిట్లు సినిమా ఉన్నాయి, బట్ మీ వర్షన్కి వచ్చేసరికి ఏదేదో చెప్పేసి అంటే దాటవేయడానికి వస్తు ప్రయత్నం. నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీ ప్రేక్షకులకి, గోవిందుడు అందరి వాడలే మూవీ నేను చేయాలనుకున్న మూవీ, అది నా కోసం రాసిన స్టోరీ,
అని రామ్ చేశాడు. రామ్ కి సెట్ కాలేదు అందుకే ఫెయిల్ అయింది అని చెప్పి నేను అంటున్నాను. నేను చేసింటే అది ఒక నాన్న ప్రేమ రేంజ్ లో హిట్ అయ్యేది. అదే రేంజ్ లో హిట్ అయ్యేది. అదే అంటున్నాను. ఇవన్నీ విన్న తర్వాత నేనేం అడగాలనుకుంటున్నా అంటే, సునిషిత్ ని న్యూరాలజిస్ట్ చూపిస్తే బెస్ట్ సైకాలజిస్ట్ చూపిస్తే బెస్ట్? మీరు అట్లా అంటే నేను చెప్పాలి మీరు ఇంటర్వ్యూ వస్తుంది. లేదు లేదు అట్లా మీరు ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు? అవుతాం మరి. మీరు ఫన్నీ క్వశ్చన్ హీరో సునిషిత్ అంటే హీరో ఫన్నీ క్వశ్చన్ సార్. నేను ఫన్నీ ఆన్సర్ చెప్తూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తాను. ప్రజల్ని ఎంటర్టైన్ నాకు కోపం తెప్పించే క్వశ్చన్స్ అడిగితే నేను ఇంటర్వ్యూ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాను. కోపం తెప్పించే క్వశ్చన్ దీంట్లో అంటే స్ట్రైట్ గా క్వశ్చన్ అడితే మీకు కోపం వస్తుంది అంటే నిజానికి దగ్గరగా లేదు, అబద్ధాలే ఉన్నాయి. మీ అబద్ధాలు తగ్గట్టే మీ క్వశ్చన్స్ అడిగితే మీకు హ్యాపీగా ఉంటుంది. అంతేగా మీరు చెప్పేది లేదు అంటే ఇప్పుడు నేను అంటే నేను కొన్ని కాన్సెప్ట్స్ మీద ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అవే కాన్సెప్ట్స్ మీద మీరు అడిగిన క్వశ్చన్స్ రొటీన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని జనాలు అంతా రొటీన్ అయిపోయింది. రొటీన్ అయిపోయినాయి కదా అని చెప్పేసి చిరంజీవి నా బామర్ది రజనీకాంత్ నా తమ్ముడు అని వింటారా? ఎక్కువ చెప్పారు కదా అసలు మీరు బామర్ది ఇంకంతకన్నా ఘోరంగా చెప్పారు కదా మీరు. ఒకటి చెప్తానండి ఫ్రాంక్ గా, ఒకటి చెప్పండి. మా క్యాస్ట్ లో పెద్ద అన్నగాళ్ళు ఎవరు లేరు. మా క్యాస్ట్ లో మీరు ఉన్నారు కదా. అంటే నేను నా గురించి చెప్పట్లేదు, నేను కాకుండా మా మామయ్యలో మా బాబాయ్లో మా తాతలో పెద్ద అండగాళ్ళు అయితే ఎవరు లేరు మా క్యాస్ట్ లో. రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు మీకు తెలిసే ఉంటది, సంపూర్ణేష్ బాబు గారి కూడా మా క్యాస్టే. మా క్యాస్ట్ నుంచి మంచి క్లిక్ అయిన హీరో అంటే సంపూర్ణేష్ బాబే. ఈవెన్ ఆయన కామెడీ హీరో అయినా కూడా ఆయన నేను అవహేళన చేయను ఎక్కడ కూడా. ఎందుకంటే మా కాస్ట్ వాడు కాబట్టి ఒక మంచి స్థాయికి ఎదిగాడు అని చెప్పి నేను సంపూర్ణేష్ బాబుని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. సంపూర్ణేష్ బాబు మా రిలేటివ్ అవుతాడు, నాకు బాబాయ్ వరుస అవుతాడు అని చెప్పేసి అతని గురించి పాజిటివ్గానే చెప్తాను నేను. ఎప్పుడన్నా కలిశారా? చాలాసార్లు కలిశాను. ఏమన్నారు అంటే క్యాజువల్గా మాట్లాడతాడు. ఏమన్నారు ఏంటి ఇండస్ట్రీకి దూరం అయిపోయావని అన్నారు? ఏమన్నా ఇండస్ట్రీకి దూరం అయిపోయాను అంటే ఇప్పుడు ఈవెన్ నేను చెప్పాను సంపూర్ణేష్ బాబు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాడు ఇండస్ట్రీకి. తన కామెడీ స్కిల్స్తో ఒక కామెడీ హీరోగా అయితే ఎదిగాడు. ఇక అతని స్టాండర్డ్ అట్లా మెయింటైన్ చేస్తున్నాడు కామెడీ హీరోగా. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని ఆదరించారు కదా జనాలు, ఆయన ఓటేశారు మంచిగా సక్సెస్ ఇచ్చారు. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు ప్రూవ్ చేసుకున్నాడు. సునిషిత్ ఏమి ప్రూవ్ చేసుకోకుండా ఏది అడిగినా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. సునిషిత్ ఏంటి అని అడిగావు అనుకో, సంబంధం లేకుండా చిరంజీవి అంటాడు, సంపూర్ణేష్ బాబు దాకా వెళ్ళిపోతావు, ఇంకోసేపు అయితే పాలిటిక్స్కి వెళ్ళిపోతావు, ఎటు వెళ్ళిపోతావు. నువ్వు ముందు ప్రూవ్ చేయాలంటే ముందు యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మీరు ఫేక్ మాటలు చెప్తున్నారు అని నేను ఎందుకన్నానంటే, మీరు ఇందాక చేసిన ప్రాంక్ లో మీకు మీరే ఒప్పుకున్నారు నేను బోగదు కానీ ఫేక్ కానీ అని. సో మీకు మీరు అక్కడ ఒప్పుకుంటారు, ఇక్కడికి వచ్చేసరికి నేను ఫేక్ కాదు జెన్యున్ అంటారు. అంటే సునిషిత్ ఏది కూడా మైండ్ స్టేబుల్గా లేదు, అతను మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. మైండ్ డిస్టర్బ్ అయింది అంటే అది సంబాటు నిజమే. ఎందుకు డిస్టర్బ్ అయింది అంటే కొన్ని ఇష్యూస్ వల్ల డిస్టర్బ్ అయింది మైండ్. అదే నేను దానికే అంటున్నా, న్యూరాలజిస్ట్ బెస్టా సైకాలజిస్ట్ బెస్టా అని అడుగుతున్నా. మీకు మైండ్ డిస్టర్బ్ అయిందని మళ్ళీ మీరే ఒప్పుకున్నారు. యా మైండ్ అయితే పక్కా డిస్టర్బ్ అయింది. అది డిస్టర్బ్ అవ్వడం వల్లనే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేశాను. మళ్ళీ జాబ్ నేను 1 ఇయర్ జాబ్ చేశాను. 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత నాకు జాబ్ బోర్ అనిపించి కూడా జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చాను కాలేజీ నుండి. ఓకే, కాలేజీ నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ నేను 2014లో ఏ స్టేజ్లో అయితే స్టార్ట్ చేశానో కెరీర్ మళ్ళీ ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను అంటే ఐ మీన్ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే 0 స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యాను, 0 రేంజ్కి వెళ్ళాను. కొన్ని ఇష్యూస్ వల్ల మళ్ళీ 0 స్టేజ్కి వచ్చానని చెప్తాను. మళ్ళీ హీరో స్టేజ్కి పక్కా వస్తాను ఈ ఇయర్లో 2021లో. ఇక అది హీరో స్టేజ్కి అయితే రావడం వరకు అయితే నా చేతిలో ఉంది. ఆ తర్వాత నేను ఇక పెద్ద హీరోల కాంపిటీషన్ వస్తున్నానా, పెద్ద పెద్ద సీఎంకి కాంపిటీషన్ వస్తున్నానా, అయితే నా చేతిలో లేదు. వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నాను వాళ్ళు అనుకుంటే వాళ్ళు తొక్కేయడం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ మీతో సినిమా తీయపోవడం గల కారణాలు ఏంటి? ఇంత టాలెంట్ ఉన్న సునిషిత్ అంటే నాకు గ్లామర్ ఉంది. కాకపోతే ఎక్కడుంది ఇంటి దగ్గర ఉందా బయట? మీరు గ్లామర్ కాదు కదా, గ్లామర్ అంటే నా ఫేస్ లో గ్లామర్ ఉంది. ఫేస్ లో గ్లామర్ ఓకే. కాకపోతే నాకు బాడీ పర్సనాలిటీ అయితే
హెవీ పర్సనాలిటీ లేదు. పెంచుకోవచ్చుగా. యా పెంచుతా డెఫినెట్గా. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉండి ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తామన్నాను అనుకోండి, నాకు ఒక 40 డేస్ కరెక్ట్గా 40 డేస్ టైం ఇవ్వండి, మీకు కావాల్సిన బాడీ చేసి చూపిస్తాను. 6 ప్యాక్ అయితే 6 ప్యాక్, 8 ప్యాక్ అయితే 8 ప్యాక్, దాని అమ్మ ప్యాక్ అంటే దాని అమ్మ ప్యాక్ చేసి చూపిస్తాను డైరెక్టర్కి. ఓకే. నాకు తెలిసి క్రిష్ మూవీ ఉంది కదా, దానిలో కూడా హృతిక్ రోషన్ కన్నా ముందు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అని. క్రిష్ కాదు కానీ రీసెంట్గా ప్రభాస్ చేశాడు కదా సాహో మూవీ, సుజిత్ డైరెక్షన్లో ఫస్ట్ నాతోనే చేశాడు కొన్ని సీన్స్, క్లైమాక్స్ సీన్స్. ఓకే. చేసిన తర్వాత ప్రభాస్ కాల్ చేసి నేను చేస్తాను మూవీ అని అడిగాడు. ఓకే సరే చేసే అని చెప్పేసి అన్నాను. ఓకే. యాక్చువల్గా నాకు కూడా మంచి రోల్ ఆఫర్ చేశాడు సాహో మూవీలో. అంటే నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు మనము సాహో మేము కూడా చూసాం, ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నప్పుడు ఆ హీరోకి బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి అని ముందే చెప్తారు. అవును. దాని తగ్గట్టు కథ డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అదే సాహోలో క్లైమాక్స్ చేశారు అంటున్నారు, క్లైమాక్స్లో మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇదే హెయిర్ స్టైల్, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇదే హెయిర్ స్టైల్తో మీరు మా ప్రేక్షకులు కనిపిస్తున్నారు. లేదండి లేదు, మీరు 2020లో చూసినట్లయితే నార్మల్ హెయిర్ స్టైల్ ఉండేది 2020లో. మీరు నేను జనవరి వచ్చింది సాహో రిలీజ్ అయింది 2016 or 2017 అనుకుంటా. మీరు 2020 చెప్పారంటే మీరు ఇంటర్వ్యూ, మీరు ఎప్పుడైతే మీరు యూట్యూబ్ ముందు కనిపించారో అప్పటి నుంచి ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు? లేదు లేదు లేదు. అంటే ఆ కథకి హెయిర్ స్టైల్ కావాలని చెప్తే అలా మీరు చూడండి. కొన్ని ఇంటర్వ్యూస్ లో షార్ట్ హెయిర్ కూడా ఉంటుంది, కొన్ని ఇంటర్వ్యూస్ షార్ట్ హెయిర్ తో కూడా ఇచ్చాను కొన్ని ఇంటర్వ్యూస్. అవునా? ఇంత హెయిర్ మీరు ఒక్క 1 డే లేట్ వచ్చుంటే ఈ హెయిర్ స్టైల్ ఉండేది కాదు. మూవీ ఆఫర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. మూవీ ఆఫర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను హెయిర్ స్టైల్. అదే మూవీ ఆఫర్ వచ్చింది. ఉంది మూవీ ఆఫర్ ఉంది. దాని గురించినా హెయిర్ స్టైల్ చేంజ్ అంటే ఆ డైరెక్టర్ ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఏం చెప్పలేదు. ఓకే. కాకపోతే మేబీ దాంట్లో మీకు ఛాన్స్ లేదేమో. లేదు ఉంది, లీడ్ రోలే ఉంది మూవీలో. ఓకే. అంటే ఇప్పుడు మనము ఈ పూజ అనేది ఉంటుంది కదా ఫస్ట్ కార్యక్రమము, సో ఆ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు వేరే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే అప్పుడు హెయిర్ కట్ చేపిస్తాను నేను. ఓకే. సో అప్పటి వరకు అయితే ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకు హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను అంటే ప్రీవియస్ 2014 నుండి మీరు 2019 వరకు చూసినట్లయితే నాది అన్ని ఫోటోగ్రాఫ్స్లో కూడా అన్ని వీడియోస్లో కూడా షార్ట్ హెయిరే ఉంది. సో అంటే కొంచెం డిఫరెంట్ లుక్తో జనాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో నేను లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. మీరు మోడలింగ్ కూడా చేశారని విన్నాను. యా చేశాను మోడలింగ్, బెంగళూరులో చేశాను. దేనికి చేశారు అంటే నార్మల్గా ఇవి ఉంటాయి కదా మోడలింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇన్స్టిట్యూట్స్లో నేను ట్రైనింగ్ అంటలేదు, ఫోటోగ్రాఫీ యాడ్స్ కూడా చేశారని తెలుసు. చిన్న చిన్న యాడ్స్ చేశాను, మన బనియన్ యాడ్స్ కానివ్వండి. ఏది బనియన్ యాడ్స్ ఉంటాయి, అండర్వేర్ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు బనియన్ అండర్వేర్ యాడ్స్ మీరు చేశారు కదా, ఇప్పుడు కొంచెం ఫిజిక్ బాడీ ఉండి బనియన్ యాడ్ చేయాలంటే కొంచెం బాడీ ఫిజిక్ ఉండి ఆ హ్యాండ్స్ చెస్ట్ అదంతా కూడా కొంచెం లుక్ బాగుండాలి. పక్క చిక్కిపోయినట్టున్నారు మీరు, బనియన్ వేస్తే ఇప్పుడు అది బాగుందా? యాడ్ విఎఫ్ఎక్స్ లో సెట్ చేసుకోవచ్చండి. విఎఫ్ఎక్స్ లో సెట్ చేయడానికి మీ దగ్గరికి ఎందుకు వస్తారండి? కెమెరాకి జూమ్ లెన్స్ కూడా ఉంటాయండి. మనము మీడియం పర్సనాలిటీ ఉన్నా కూడా హెవీ పర్సనాలిటీ లో సెట్ చేసుకోవడానికి మీరు అంబానీ కొడుకు కాదు కదా, ఇతను చేస్తే ఫేస్ వాల్యూ ఉంది బనియన్ కొంటారా అంటానికి. ఇప్పుడు అంతా టెక్నాలజీ డెవలప్ అయిపోయిందండి, ఇప్పుడు విఎఫ్ఎక్స్ లో సెట్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ బాడీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే పిచ్చి పీక్స్ లో ఉంటే పబ్లిసిటీ బాగా వీక్ లో ఉంటుందంట, ఇప్పుడు సునిషిత్కి పిచ్చి బాగా పీక్స్ లో ఉందా లేదా పబ్లిసిటీ బాగా వీక్ లో ఉందా? పబ్లిసిటీ పీక్ లో ఉంది కాబట్టి చాలా మంది నన్ను అంటే డిఫేమ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి, కొన్ని ఆంధ్ర మీడియా ఛానల్స్ వాళ్ళని కానివ్వండి, వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డిఫేమ్ అనేది చేస్తున్నారు నన్ను. ఓకే. ఇంకోటి టీవీ 9 కూడా, టీవీ 9 కూడా కేసు పెట్టడం జరిగింది. ఓకే, అది వదిలేసేయండి, కేసులు సంగతి వదిలేయండి మనకి. ఇప్పుడు నాకు ఇంకోటి తెలిసింది, సునిషిత్ దయ్యాలను బాగా నమ్ముతాడంట కదా. దయ్యాలని నమ్మడం కాదు, నేను చూశాను దయ్యాలని చూశాను నేను. అద్దంలో చూసుకున్నారా? అద్దంలో కాదు, నిజంగా రియల్గా బయట చూశాను నేను దయ్యాన్ని. ఓహో, ఎక్కడ? ఎక్కడ అంటే ఆ లొకేషన్ వచ్చేసి గురునానక్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినప్పుడు నేను సింగిల్గా ఉండేవాడిని రూమ్లో. నేను యాక్చువల్గా ఉండేది 3 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉంటుంది, నా రూమ్ టాప్ అనమాట 3rd ఫ్లోర్లో ఉండేది. నేను మ్యాక్సిమం సింగిల్గానే ఉంటాను. సో ఒకరోజు సడన్గా నైట్ డిన్నర్ చేశాను, వచ్చి పడుకున్నాను,
పడుకోగానే ఒక బ్లాక్ కలర్లో ఒక సేమ్ మనిషి రూపంలోనే బ్లాక్ షాడో టైప్లో డోర్ క్లోజ్ చేసే ఉంది. డోర్ క్లోజ్ చేసినగానే లోపలి నడుచుకుంటూ వచ్చింది అనమాట. సో అది అయితే ఆత్మ కాదు, ఎందుకంటే నేను ప్రీవియస్గా వరంగల్లో జాబ్ చేసినప్పుడు కూడా ఈవెన్ ఆత్మలతో మాట్లాడాను నేను. ఆత్మ ఏంటి, దయ్యం ఏంటి? ఆత్మ వేరు, దయ్యం వేరు. ఏంటి డిఫరెన్స్? ఏంటి ఆత్మ అనేది మనకు హామ్ చేయదు. అంటే ఎలా కనిపిస్తుంది ఆత్మ అంటే? యా అంటే ఆత్మ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని వ్యక్తులు కానీ కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరికలు తీరకుండా వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మలు పైకి వెళ్ళవు, పైకి వెళ్ళకుండా. సో ఇట్లా ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి వేరే బాడీలోకి వెళ్ళి. ఓకే, అది స్టోరీ కాదు. సో అయితే నేను ఆ టైప్ ఆఫ్ ఆత్మలను, మీకు దయ్యం అంటే ఆత్మ అంటే షాడో నీడ. అయ్యా దయ్యం అంటే ఎలా కనపడింది మీకు? దయ్యం అంటే సమ్ చెప్పాను కదా, మొత్తం బ్లాక్ కలర్లో కనిపించింది నాకు. సేమ్ హ్యూమన్ బాడీయే, బ్లాక్ కలర్. మనం టచ్ చేయడానికి కూడా భయపడతాం, అట్లా ఉందన్నమాట. అంటే అది నా దగ్గరకు వచ్చి నిల్చుంది, ఇట్లా చూస్తుంది అన్నమాట. అది మేల్ దయ్యం. నేను ఇట్లా వచ్చేసి ఇట్లా చూస్తున్నాడు. మేల్ దయ్యం అని ఎలా తెలిసింది? అది మేల్ అంటే బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అవంతా కూడా మేల్ బాడీ లాంగ్వేజే ఉన్నాయి. దయ్యం బాడీ లాంగ్వేజ్. ఓకే, సో అదనమాట. సో అందుకని చెప్పేసి అది మేల్ అని కన్ఫర్మ్ అయిపోయాను, మేల్ దయ్యం అని. ఓకే, సో ఏం మాట్లాడట్లేదు, ఇట్నే చూస్తున్నాడు. అయితే ఇక నాకు భయం వేసి నేను పడుకున్నాను. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది. సో అదనమాట. సో అది దయ్యం అంటే నాకు ఏ దయ్యం కూడా ఏ రోజు కూడా హామ్ చేయలేదు. అదే అంటే ఏంటంటే, మీకు అప్పుడు దయ్యం కనిపించింది కదా, అది బేసిక్గా ఏంటంటే, ఏ ఇయర్లో అది? అది 2015లోనే. మీకు 2015లో పట్టింది దయ్యం? గాయస్ ఆయనకి 2015లో ఏమైందంటే చిన్న దయ్యం పట్టి హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పటి నుంచి. సో అదే భయం పట్టలేదండి, దయ్యం పట్టలేదు. కాకపోతే నేను అంటే నేను ఈవెన్ చెప్పాను కదా, నేను సింగిల్గా ఉన్నప్పుడు రూమ్లో ఒక ఆత్మ టెరస్ మీద వచ్చింది. అదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది నేను ఉండే అపార్ట్మెంట్. సో ఒక ఆత్మ టెరస్ పైనకు వచ్చి నన్ను పిలిచింది అనమాట. పైన నుండి ఏమని పిలిచింది? టెరస్ పైనకి రా, నీతో మాట్లాడాలని చెప్పేసి నన్ను ఆత్మ పిలిచింది. సునిశితని పిలిచిందా? యా అంటే సునిశితని పిలవలేదు, ఇట్లా నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆడ ఎవరు లేరు థర్డ్ ఫ్లోర్ లో. మీరు థర్డ్ ఫ్లోర్ లో బెస్ట్ సైకాలజిస్ట్ థర్డ్ ఫ్లోర్ అంటే ఇగో ఇందుకే థర్డ్ ఫ్లోర్ లో ఉన్నది నేను ఒక్కనే. అది నన్ను పిలుస్తుంది, తెరస్ పైనకి రా, తెరస్ పైనకి రా, నీతో మాట్లాడాలని. ఇదేంది ఎవడబ్బా నన్ను పిలిచేది అని చెప్పేసి నేను వెళ్ళాను. నేను ఈవెన్ ఆత్మని అనిపించినా కూడా నేను భయపడకుండా వెళ్ళాను, మాట్లాడాను. మాట్లాడి వచ్చాను కిందికి. ఎంతసేపు మాట్లాడారు? ఒక 15 మినిట్స్ మాట్లాడాను. 15 మినిట్స్ టాపిక్ నడిచింది మీకు దయ్యానికి? 15 మినిట్స్ మాట్లాడి కిందికి వచ్చేసాను. ఓకే, రాగానే నాకు అసలు ఏం గుర్తులేదు, నేను ఏం మాట్లాడాను అంత నాకు గుర్తులేదు అసలు. గుర్తుండడానికి కొంచెం ప్రాబ్లం ఉంది కదా. సో అదనమాట. సో మీరు చూడండి, అంటే పెద్ద పెద్ద సిద్ధాంతులే ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు, దయ్యాలు ఉన్నాయా మీరు ప్రూవ్ చేయగలరా అంటే వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు. సో ఏంటంటే, ఈ దయ్యం క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇలా కనబడింది వెళ్ళిపోయింది అని కాకుండా మీరు దాంతో మాట్లాడాను, గంట నా ముందు నిలబడింది, ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అదేంటంటే అది ఒక మెంటల్ ప్రాబ్లం అది. లేదు లేదు లేదు, ఆ ప్రాబ్లం వెంటాడుతుంది. అందుకే ఛానల్ లో కూడా మీతో డాక్టర్ మాట్లాడారు. ఈవెన్ నేను అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తే మీకు ప్యాంట్ దడిసిపోద్ది అనమాట, ఆ రేంజ్ లో ఉంటాయి దయ్యాలు. సో దయ్యాలనేవి ఉన్నాయి, ఆత్మలనేవి కూడా ఉన్నాయి. అంటే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఈ చాలా మంది ఈ మన యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, ఈ లక్ష్మీకాంత శర్మ, ఈ ప్రదీప్ జోషి, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. అది వదిలేసేయండి. సో వాళ్ళు చెప్తుంటారు అనమాట, వాళ్ళంటే జ్ఞానం. ఈ అమావాస్య వస్తుంది కదా ఎవ్రీ మంత్, అమావాస్య రోజు సమ్ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు చూడండి, మీరు బిఫోర్ అమావాస్య ఎలా ఉన్నారో, అమావాస్య రోజు మీ బాడీలో జరిగే చేంజెస్ ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అది వదిలేసేయండి. ఎందుకు జరుగుతుంది అంటే గ్రహాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అవి వదిలేసేయండి గారు. ఇప్పుడు మీకు దేయాలంటే భయం లేదు? లేదు.
ఇప్పుడు దయాలగూడలోకి వెళ్దామని వస్తా. అదే అదే అడుగుతున్నాను. ఒక రోజు మనం ప్లాన్ చేద్దాం. యా డెఫినెట్ గా ప్లాన్ చేద్దాం. వస్తా నేనైతే వస్తా. హారర్ ప్లేస్ ఒకటి ఉంది, రియల్ గా ఉన్నాయని దయగా అనిపిస్తే మాత్రం అందరం పరిగెడదాం. లేదు అందరు రారు, అందరికి వస్తారు, మా అందరికి భయం. మీరు కెమెరా తీసుకుని వస్తేనే కదా ప్రజలకు తెలిసేది. మేము కెమెరా తీసుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. అదే చూసుకుంటది. మీరు ఒక రోజు ప్లాన్ చేద్దాం. మీరు ఒక హర్రర్ ప్లేస్ ఉంది, అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయంట. మీరు ఆ నైట్ అంతా మీరు అక్కడ స్టే చేయండి. స్టే చేయాలంటే వెరీ షార్ట్లీ ప్లాన్ చేద్దాం. ఆ నైట్ అంతా స్టే చేస్తే ఎందుకో ప్రజలు సుంచిని ఈ రోజు చూడడం మీకు ఇష్టం లేదండి. చూసారు కదా ఏది మాట్లాడుతున్నాడు తెలీదు. దెయ్యం అంటే భయం కాదు, దయ్యం అంటే భయం లేదు. కాకపోతే దెయ్యం అంటే భయం లేదు. ఏదో అనుకోని పరిస్థితిలో నన్ను పట్టేసుకుందా అనుకోండి. కరెక్టే, అనుకోని పరిస్థితిలో పట్టేస్తే అని భయం ఉన్నోడివి. పావు గంట మాట్లాడావు కదా నువ్వు దయ్యంతో. నువ్వు పావు గంట మాట్లాడినోడివి. ఎవరో ప్లాన్ చేద్దాం అని మన ప్రేక్షకులకి సున్నితానికి నేను రెడీ. నెక్స్ట్ మనం ఇది సీరియస్ గా గైస్ కామెంట్స్ మీరు కామెంట్స్ లో పెట్టండి. అందరూ కూడా శునిషిత్ మన కోసం ఒక డేర్ చేస్తున్నాడు, అప్పుడు నిజంగా చెప్తున్నాడు. అదే రియల్ స్టార్ అయితే మనం దయాల కంపకి వెళ్దాము. మనం ఎవరు రారు, ఎందుకంటే మేమంతా మాకు భయం ఉంది. రెడీగా ఉన్నాడు. ఈ డేర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి. వెరీ షార్ట్లీ రియల్ గా దెయ్యాలన్న ప్లేస్ కి తీసుకెళ్తాను. ఒక నైట్ అంతా మీరు అక్కడ స్టే చేయాలి. యా పక్కా చేస్తాను. ఈ మాట మీదే ఉండాలి. పక్కా చేస్తాను. మళ్ళీ నాకు ఆ రోజు ఏం చెప్పానో గుర్తులేదు, నా కొంచెం మైండ్ బాగాలేదు, ఇవన్నీ చెప్పకూడదు. ఏం చెప్పాను నేను, పక్కా స్టే చేస్తాను. దయాలుండే దయాల కొంపులే స్టే చేస్తాను. నైట్ అంతా స్టే చేయాలి. యా చంద్రముఖి ఆ రోజు మీరు స్టే చేద్దాం కూడా. మనం ఆ రోజు మీరు స్టే చేయకపోతే ఇంకా మీరు లైఫ్ లో అబద్ధాలు ఆడకూడదు. అంటే స్టే చేసి మీరు బయటపడితే అప్పుడు చూద్దాం. మీరు నేను అంటే ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మీరు మీరు చెప్పేదంత అబద్ధమే అన్నారనుకోండి. మేమను చూద్దాం. ఆ రోజు నిజంగా అయితే అక్కడ ఇంతవరకు ఎవరో పడుకోలేదు, అది మీకు చూపిస్తాను నేను. మంచి ప్లేస్ అది. అసలు అక్కడికి వెళ్ళే సాహసం కూడా ఎవరు చేయరు. బట్ సునిషిత్ మన కోసం చేస్తాను. డెఫినెట్ గా చేస్తాను నేను. ఈ డేర్ అయితే చేస్తాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అండ్ సరే, ఈ దయాల టాపిక్ అయిపోయింది. ఇది ఎందుకు అడిగానంటే అతని మైండ్ స్టేబుల్ ఎంతవరకు ఉందో కను చూద్దామని అడిగాను. బేసిక్గా దయ్యం నా ముందు పావు గంట మాట్లాడింది అన్నాడు, పిలిచింది అన్నాడు, అన్నీ చెప్పాడు. మరి పడుకుంటావా అంటే ఏ నేను బతుకుంటాం మీకు ఇష్టం లేదా అన్నాడు. అంటే అతను చెప్పేదంతా అది చెప్పవసరం మీకు తెలుసు. సరే అదేం టాపిక్ పక్క వద్దాం. అదైతే ఛాలెంజ్ ఒకరోజు ఖచ్చితంగా చేద్దాం. దాని డౌట్ లేదు. వెరీ షార్ట్ ప్లాన్ చేద్దాం. వెరీ షార్ట్లీ ప్లాన్ చేద్దాం. సరే దా టైం బయటకు వచ్చేద్దాము. ఇంకోటి ఒక ఒక ఫేమ్ ఉన్న యాక్టరే, ఆల్రెడీ అతను బాగా ఫేమ్ ఉన్న యాక్టర్ పేరు ఎందుకులే కానీ, మీకు టీడీపీ పార్టీలోకి సీట్ ఇస్తారమ్మని ఆహ్వానించారంట కదా. యా అవును, టీడీపీలో పరిచయం ఉన్న ఒకే ఒక వ్యక్తి స్వర్గీయులు నందమూరి హరికృష్ణ గారు ఒకరే. ఓకే. సో టీడీపీ పార్టీలో వారొక్కరే నన్ను టీడీపీ పార్టీలోకి రమ్మని ఆహ్వానం పంపించారు. సో నేను అంటే నా ఏజ్ అప్పుడు 27 ఇయర్స్. ఓకే. నేను ఇంత షార్ట్ ఏజ్లో నేను పాలిటిక్స్లోకి రాను అని చెప్పేసి చెప్పాను. అంటే మిమ్మల్ని సంప్రదించడానికి కారణం ఏంటి అంటే, నేను చెప్పిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నాలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చూశాడనమాట. ఓహో, అది కూడా తనకి ఆ క్వాలిటీస్ నచ్చి మా పార్టీలోకి మీరు వస్తే మా పార్టీకి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. అదే మీకు నచ్చాలి అంటే ఇప్పుడు మీలో క్వాలిటీస్ ఆయనకి నచ్చినాయి అంటే ఇప్పుడు ఎలా ఎలా పరిచయం మీకు, ఎక్కడ పరిచయం? ఎక్కడ పరిచయం అంటే ఒక మూవీ గురించి నేను చెప్పాను కదా చాలా మూవీస్ మిస్ అయిపోయాయి అని చెప్పేసి. నానక ప్రేమతో మూవీ మిస్ అయిన తర్వాత నాకు హరికృష్ణ గారు పరిచయం అయ్యారనమాట. నానక ప్రేమతో మూవీ ఏ ఇయర్లో రిలీజ్ అయింది? అది 2015 అనుకుంటా, 15 or 16. ఓకే, 15-16లో నానక్ ప్రేమతో మీరు ఆ మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని చూసి మీకు గట్స్ ఉన్నాయి, మీరు ఈ పార్టీలోకి రండి అని ఆహ్వానించారు మిమ్మల్ని. అంతే కదా. ఇప్పుడు మీరు స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ నేర్చుకున్నారు ఏదో ఇన్స్టిట్యూట్లో అని చెప్పారు కదా, అది ఎక్కడ, ఏ ఇన్స్టిట్యూట్ అది? నేను ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్టింగ్ చేసుకున్నాను. సో అది దేంట్లో అంటే స్టార్ మా యాక్టింగ్ స్టూడియో అని అమీర్పేట్లో ఉంటుంది. అమీర్పేట్లో ఉంటుంది విశ్వనాథ్ మాస్టర్ స్టార్మానా, స్టార్మా యాక్టింగ్ స్టూడియో. ఓకే. అందులో విశ్వనాథ్ అని ఉంటాడు
యాక్టింగ్ టీచర్. సో అతని దగ్గర నేర్చుకున్నాను నేను యాక్టింగ్. ఓకే. ఆ తర్వాత కూడా నాకు టచ్ లో ఉన్నాడు. మొన్న నేను అడిగేది యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోవడం కాదు, స్క్రీన్ ప్లే రైటర్ రైటింగ్ ఇవన్నీ కూడా. స్క్రీన్ ప్లే రైటింగ్ నేను స్టోరీ రైటింగ్ ఫస్ట్ సాయినాథ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. షార్ట్ టర్మ్ కోర్స్ వెళ్ళాను, ఒక వన్ మంత్ కోర్స్. ఇంటికి వెళ్ళి నేర్చుకున్నాను డైలీ 1 అవర్. సో ఈ అంటే నేను ఆల్రెడీ ఆన్లైన్లో నేర్చుకున్నాను బేసిక్ నాలెడ్జ్. నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, కొంచెం ఎక్స్పర్టైజ్ చేయండి నన్ను అని చెప్పేసి నేను డైలీ 1 అవర్ అంతే ఎగ్జాక్ట్ 25 డేస్ వెళ్ళాను సాయినాథ్ మాస్టర్ దగ్గర. ఆ తర్వాత నేను సాయినాథ్ మాస్టర్ ఇచ్చిన స్టోరీస్ కంటే మంచి అంటే వాళ్ళు ఏంటంటే ఈ ఫ్యాక్షన్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్పర్ట్ అనమాట. మంచి స్టోరీస్ ఇచ్చాను అనమాట నేను. ఓకే. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్, ఫ్యాక్షన్ స్టోరీస్. ఓకే. ఎలాంటి స్టోరీస్ మీరు ఇష్టపడతారు బాగా? నాకు నచ్చేది అయితే లవ్ స్టోరీస్, లవ్ స్టోరీస్ తర్వాత యాక్షన్ స్టోరీస్. ఓకే. ఇప్పుడు యాక్షన్ స్టోరీస్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు కనుక అవకాశం వస్తే చేస్తారా? యా, నేను యాక్షన్ ఫిల్మ్స్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. మరి మీకు స్టంట్స్ వచ్చా? యా, చేస్తాను. కష్టపడాలి, కష్టపడాలి, అవసరమైతే కాలు కూడా ఇరగొట్టుకోవాలి. మీకు స్టంట్స్ ఎప్పుడన్నా చేశారా? యా. ఇప్పుడు మాకోసం ఒక్కసారి ఏదైనా ఒక స్టంట్ చూపిస్తారా? నెక్స్ట్ ఫైటింగ్ ఏదన్నా ఎట్లా? ఇప్పుడు ఎదురుగా మీకు ఎవరన్నా వస్తే మీరు ఎలా ఫైట్ చేస్తారు స్టంట్స్? ఇప్పుడు వద్దులేండి, యాక్షన్ స్కిల్స్ ఇప్పుడు చూపించాలంటే నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ కాదు, ఇప్పుడు చూపిపోవడానికి కారణం ఏంటంటే ఏజ్. ఏజ్ అని అట్లేం చెప్పలేండి నేను. ఇప్పుడు ఏజ్ మీది ఎంత ఎంత అంటే చెప్పట్లేదు, అంటే వయసు అయిపోయింది మనిషిదే, వయసు అయిపోయింది లేదు చెప్పట్లేదు. అట్లా ఏం లేదు, నేను యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి ఎలా వచ్చానంటే బైక్ మీద వచ్చారు. బైక్ మీద అని కాదు, నేను జీన్స్లో వచ్చాను. కొంచెం అంటే డీసెంట్ లుక్ ఉండాలి, ఒక ఫార్మల్ షర్ట్ వేసుకుని వచ్చాను. అంటే యాక్షన్ సీన్స్ చేయడానికి నేను వేసుకున్న డ్రెస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు సడన్గా కాలు పైకి ఎత్తాను అనుకోండి, పర్రం అని జినిగింది అనుకోండి, అంటే వాళ్ళ కామెడీ అయిపోద్ది. నేను అంటే ఇప్పుడు కొంతమంది హీరోస్ కూడా ఏదో వాళ్ళు రియల్ హీరోస్ లాగా ఫీల్ అయిపోయి కాలు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మన వరుణ్ తేజ్ వాడు తీసిన సినిమా లోఫర్ మూవీకి ఒక ఫైటింగ్ సీన్ లో కొంచెం దునికి కాలు ఎరగొట్టుకున్నాడు వాడు. మరి రియల్ టాలెంట్ అండి అది, టాలెంట్ కోసం ఏదైనా చెయ్యాలి. మీరు కాళ్ళు లేకపోతే ప్యాంట్ చిరిగిద్ది అంటారు, మీరు వాళ్ళు కాళ్ళు ఎరగొట్టుకుంటున్నారు. అదే చెప్తున్నా, ఇప్పుడు నేను చేసే రేంజ్ వరకు చేస్తాను నేను స్టంట్స్. ఇప్పుడు మీరు మూవీలో దట్ నేను డూమ్ పెయింట్ వేసుకుంటాను. కరెక్ట్, అందుకే మీరు ఫస్ట్ మీరు చేసేది చేసుకుంటాను, అవసరమైతే గ్రీన్ మ్యాడ్ కూడా వేస్తాను. ఫస్ట్ మీరు చేసేది చూపించండి, తర్వాత మనం డూమ్ పెడదామా ఇంకొకటి పెడదామా లేదా బాబుని పెడదామా చూద్దాం. మూవీస్ లో కూడా స్టంట్స్ చేస్తున్న మన హీరోస్ కూడా జీన్స్ ప్యాంటే ఉంటది, కానీ బ్లాక్ నేను అంటే డ్రెస్ వేసుకుని రాదా? నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, రాదనే రాదని కాదు. టాలీవుడ్ లో నేను ఈ రోజు వరకు గ్రీన్ మ్యాట్ లో ఒక్క సీన్ కూడా చేయలేదు, అన్ని రియల్ లొకేషన్స్ లో చేశాను టాలీవుడ్ లో. ఏది ఏ మూవీ? చాలా మూవీస్ ఉన్నాయి, వెళ్ళి చూసుకోమంటారా? అసోసియేషన్ వెళ్ళి చూసుకోమంటారా? చెప్పలేనండి, చాలా మూవీస్ ఉన్నాయి, నేమ్స్ అవసరం లేదు. కాకపోతే హాలీవుడ్ లో నేను 3 ఫిల్మ్స్ లో చేశాను. హాలీవుడ్ లో? యా, 3 యాక్షన్ ఫిల్మ్స్ లో చేశాను. అదంతా కూడా ఒక స్టేడియం లో చేశాను, గ్రీన్ మ్యాట్ లోనే. అంత 3 ఫిల్మ్స్ లో కూడా స్టేడియం లోనే గ్రీన్ మ్యాట్ వేసి పడేశారు. ఊరుకోవడమైనా దానిలోనే, పైన గేలి కింద దూనుకోవడమైనా దానిలోనే గ్రీన్ మ్యాట్ లోనే. మీరు బాహుబలి చూసినట్లయితే సెట్కి వెళ్ళి అంతా అదే ఉంటుంది బాహుబలిలో. ఓకే, మీరు చాలా చాలా అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీరు అడగండి, ప్రభాస్ని అడగండి, చెప్తారు. లేదులేండి, మీరు ఇప్పుడు ఉప్పిన మూవీ చూసినా కూడా జల జల పాతం సాంగ్ అంతా గ్రీన్ మ్యాట్ లో చేసిన సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టారు. టెక్నాలజీ పెరిగిపోయింది, మరి పెరిగింది, మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బోట్ లో మనం కూర్చోని బోట్ ని ఊపితే చాలు. హాలీవుడ్ లో చేశారు కదా, ఏది యాక్షన్ సీన్స్? గ్రీన్ మ్యాట్ లో ఎన్ని మూవీస్ చేశారు? 3 మూవీస్ లో చేశాను హాలీవుడ్. మూవీ నేమ్స్? మూవీ నేమ్స్ నాకు గుర్తులేవు. గుర్తులేవు, చేసిన సీన్స్ కూడా గుర్తులేవు. సీన్స్ గుర్తున్నాయి. సీన్స్ అంటే దానికి ఇది ఉండదు కాబట్టి, ఏది అది చూపించలేవు కాబట్టి అది చెప్తే చెప్పాలి కదా. అందుకే సైనికుడు మూవీ చూసారా? అన్ని చూసాము, వదిలేండి. సైనికుడు మహేష్ బాబు బ్రిడ్జ్ కూలిపోతా ఉంటది. నేను అడిగింది మీకు హాలీవుడ్. అదే చెప్తాను నేను, ఏం చేసి ఏ సీన్స్ చేశాను అంటే ఆ సీన్స్ చెప్తాను.
అవన్నీ గుర్తుపెట్టుకోవాలని చాలా కష్టం. మూవీ నేమ్స్ గుర్తుపెట్టుకో, సైనికుడు మూవీలో బ్రిడ్జ్ కూలిపోయింది అంటే ఆ కూలిపోయింది సైనికుడు సినిమాలో జరిగింది కాబట్టి ఆ సినిమా అని చెప్తాం. ఆ టైప్ లో హాలీవుడ్ లో ఏం చేశారంటే దానికి పేరు లేదు. ఇప్పుడు మహేష్ బాబు ఏదైతే బ్రిడ్జ్ మీద ఉరుక్కుంటూ ఆ వంతెన దాటాడో ఆ టైప్ లో నేను హాలీవుడ్ మూవీలో చేశాను ఒక ఆర్టిస్ట్ గా. అదే ఈ మహేష్ బాబు చేసిన దానికి పేరు ఉంది సైనికుడు అని. మరి మీరు చేసిన దానికి ఇంకోటి ఉంటది అండ్ మీరు ఇంకోటి కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మహేష్ బాబు బ్రిడ్జ్ పడిపోయింది సైనికుడు మూవీ అని ఇంకో యాక్టర్ చేసిన మూవీ పేరు తెలిసింది సైనికుడు అని, మీరు చేసిన దానికైతే పేరు తెలియదు అంట. అది అంటే ఏంటి ఎవరు పిచ్చోళ్ళు? నేను చేసిన మూవీ చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నారు? గోవిందుడు అందరి వాళ్ళు చెప్పండి. కాజరాజవాళ్ళతో ఫస్ట్ సీన్ చేశాను నేను కాజల్తోని. ఒక మూవీ అవకాశం ఇవ్వండి నాకు, నేనేంటి ప్రూవ్ చేసుకుంటా అని చెప్తున్నారు. ఆల్రెడీ మీకు హాలీవుడ్ లో వచ్చిందంటే ఖచ్చితంగా లైఫ్ లో గుర్తుండిపోయేది. హాలీవుడ్ లో చేసామంటే ఎవరికైనా లైఫ్ లో గుర్తుండిపోయేది. మరి మీకు అసలు దాని పేరు తెలియదు ఏమో తెలియదు. అదేమంటే మన మహేష్ బాబు సైనికుడు చెప్తున్నా నేను. అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాలి అంటే కొన్ని దుష్ట శక్తులు నా సినిమాలను అడ్డుకుంటున్నాయి. అదే చెప్పారు అప్పుడు దయ్యంతో అని. దుష్ట శక్తులు దయ్యం అనుకోండి, మనిషే అనుకోండి, భూతమే అనుకోండి, ఎవరైనా కానివ్వండి, సమ్ థర్డ్ పర్సన్ ఆ దుష్ట శక్తి అనేది నా సినిమాను ఆపుతుంది. అది దయ్యం అయి ఉంటది, మేబీ కావచ్చు. దానికి ఒక రోజు మనం చెప్పాం కదా, మనం ఒక రోజు ప్లాన్ చేద్దాం. నైట్ అంతా పడుకుంటే ఆరు నైట్ తో అన్ని ఎగిరిపోతాయి. ఆ నెక్స్ట్ రోజు మూవీ స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? నేను రెడీ. ఓకే. అండ్ ఇంకోటి ఇంత టాపిక్ లో మన కంటిన్యూషన్ లో స్క్రిప్ట్ రైటింగ్ అది మీరు ఒక దగ్గర నేర్చుకున్నారు కదా, పేరు చెప్పేది సాయినాథ్ మాస్టర్, తర్వాత హేమంత్ పువ్వాడ. హేమంత్ పువ్వాడ ఓకే, సీనియర్ డైరెక్టర్, ఆల్మోస్ట్ 40 ఫిల్మ్స్ కి డైరెక్షన్ చేశారు. ఓకే. నేను 3 మంత్స్ కోర్స్ చేశాను, నా దగ్గర డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఉంది. యాక్టింగ్ కోర్స్ కూడా ఉండేది సర్టిఫికేట్, అది ఎక్కడో పోయింది. అది సర్టిఫికేట్స్ లో మిస్ అయిపోయింది. అది ఎక్కడో స్కిల్ ఉన్నాడు సర్టిఫికేట్ తప్ప మీకు లేదు కాబట్టి ఇంట్లో అంటించుకుంటారు. కానీ అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు అయితే ఇప్పుడు ఆ మాస్టర్ దగ్గర స్క్రిప్ట్ రైటింగ్ అన్నారు కదా, ఏ ఇయర్ లో నేర్చుకున్నారు? అది 2019 అనుకుంటాను. 2019 ఓకే. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు మూవీ చేసిన మూవీ నేమ్స్ ఎందుకుంటున్నారు మీకు? అది ఎందుకు గుర్తున్నట్లేదు? మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పాలను. చెప్పండి. మరి ఆన్సర్ మీరు నమ్ముతారా లేదో నాకు డౌట్. అసలు మీరు చెప్పాను కదా నమ్ముతారా? ఇప్పుడు మీరు చెప్పిన నమ్మట్లా? నేను చెప్పాను నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాను, దాంతోనే ఉంది లింక్. అక్కడ నుంచి ఉందా? హాలీవుడ్ కూడా అన్నిటికి కూడా. అయితే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా కానీ ప్రెసిడెంట్ గా కానీ నేను పోటీ చేస్తున్నాను. పెద్ద పెద్ద హీరోస్ కి కాంపిటీషన్ వస్తున్నాను. శ్రీకాంత్, శివాజీ రాజా, నరేష్ వీళ్ళందరికి కాంపిటీషన్ వస్తున్నాను అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిప్నటైజర్స్ మెయింటైన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో హిప్నటైజర్స్ ఉన్నారు, హిప్నటైజింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. నేను గ్రేట్ హిప్నటైజర్ నేమ్ కూడా చెప్తాను, ప్రదీప్ అగర్వాల్ అని, మన బేగంపేటలో ఉంటుంది అతని ఇన్స్టిట్యూట్. నేను అతని దగ్గర అంటే సమ్ సజెషన్స్ కూడా తీసుకున్నాను. సోన్స్ ఇట్లా నన్ను కొంతమంది హిప్నటైజ్ చేస్తున్నారు, నా మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకుండా. ఎవరు? పెద్ద పెద్ద హీరోస్. అదే మహేష్ బాబు హిప్నటైజ్ చేయాలంటే హిప్నటైజ్ చేసే అతను మీ ముందు చెప్తున్నాను. మహేష్ బాబు హీరో నన్ను హిప్నటైజ్ చేయించాడు. వచ్చే హిప్నటైజ్ చేశాడు. మరి మీరు చెప్పలేదా నన్ను చేయమాక ఎందుకు చేస్తావా ఇల్లని? లేదు అంటే ఇప్పుడు మనల్ని హిప్నటైజ్ చేయడానికి వచ్చిన వాడు నేను నిన్ను హిప్నటైజ్ చేస్తున్నాను, నా పేరు ఇది, నా అడ్రస్ ఇది, నేను ఎదుంటా అని చెప్పాడు వాడు. రాగా హిప్నటైజ్ చేసేస్తాడు. చేస్తారో వెళ్తారు. మరి మీరు చెప్పొద్దు రామకంటే నన్ను చేయొద్దురా అని మీరు చెప్పొద్దు వాళ్ళకి? లేదు అంటే నేను చాలా చూశాను ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు. ఈవెన్ నేను సిబిఐలో వర్క్ చేశానని కూడా చెప్పాను. ఈవెన్ నేను సిబిఐలో హై క్యాడర్లో చేశాను. సిబిఐలో కొంతమంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అది వదిలేసేయండి, టాపిక్ వదిలేసేయండి, సిబిఐ అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ సునిషిత్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలా లేదా అది నిజాలా అనేది మన లాస్ట్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ మనం అతని సహస్రాలతోనే తీశాడు. దాంట్లో ఫేక్ ఏం లేదు, ప్రూవ్ అయింది. ఓకే సునిషిత్, మనం చెప్పాము కదా మన లాస్ట్ ఇంటర్వ్యూలో మనం చేసినట్టు
ఇప్పుడు దాని చెప్పినని పచ్చి అబద్ధాలని లేదా పచ్చి నిజాలు అని లాస్ట్ దాంట్లో ప్రూవ్ అయింది నువ్వు ఏంటని. సో ఒకసారి మళ్ళీ ఇవాళ ఒకసారి చూద్దాం, నీ సహస్రాలతో నువ్వు రాయి క్లియర్గా మన కెమెరాకి చూపించి ప్రేక్షకులకు చూపించి రాయి, నీ హ్యాండ్స్ పిక్ చేయి, అది ఏది వస్తుంది అనేది మళ్ళీ మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం. రియల్గా ఏది అన్నా సరే ఉంటుంది, రియల్గానే వస్తుంది. సునిషిత్ ఏంటనేది నోరు అబద్ధం చెప్పినా తినే చేయి మాత్రం అబద్ధం చెప్పదు. సో ఒకసారి మనం చూద్దాం, చూడండి ఒకసారి. ఇదిగో సునిషిత్, ఇవి టూ పేపర్స్ నేను నీకు ఇస్తున్నాను, నీకు ఇది ఒక పెన్ కూడా నేను ఇస్తున్నాను, నువ్వు నీ చేతితో క్లియర్గా రాయాలి. సో చూస్తున్నారు కదా ఆడియన్స్, నేను ఒక స్లిప్ మీద ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలు, ఇంకొక స్లిప్ మీద నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ అబద్ధాలు అని రాశాను. సో ఈ టూ స్లిప్స్లు నేను స్లిప్స్ నేను యాంకర్ శివగారికి ఇస్తాను, అండ్ ఈ స్లిప్స్ ఫోల్డ్ చేసి మరి ఒకటి నాతోనే తీయిస్తారంట. సో చూద్దాం, నేను చెప్పేవన్నీ నిజాలు కాబట్టి తప్పకుండా నేను ఏదైతే నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ నిజాలు అని రాశానో ఆ స్లిప్పే నేను పిక్ చేస్తాను అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే సునిషిత్, మళ్ళీ రాసావు, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు, ఓకే ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. సో అతని చేతులతోనే రాశాడు గైస్. సో ఒకసారి చూద్దాం, లాస్ట్ తీసిన వీడియోలో ఏదొచ్చిందో మీరు అందరూ చూశారు. సో ఇప్పుడు ఏదొస్తుందో కూడా మీరు చూస్తున్నారు, మీకు తెలుసు ఏదొస్తుందో, నాకు తెలుసు. బట్ మళ్ళీ ఒక్కసారి సునిషిత్ ఈజ్ ఫేక్ ఆర్ ఏంటనే చూద్దాం. సో సునిషిత్, నువ్వు నేను ఇవి ఫౌల్ చేసి నేను కలిపి వేస్తాను కింద, నువ్వు వెనక్కి తిరుగు, నేను రెడీ అన్నప్పుడు మళ్ళీ నువ్వు ముందుకు తిరిగి ఏదన్నా ఒకటి పిక్ చేసి నాకు ఇవ్వు, దాంట్లో ఏముందో నేను చూసి మా ప్రేక్షకులు కూడా చూపిస్తాను. ఓకే, మీరు వెనక్కి తిరుగు. చూడండి, సో సునిషిత్ ఒక నిమిషం. సో నేను కలిపి వేశాను, ఏదన్నా నువ్వు ఒకటి పిక్ చేసి రెండు కళ్ళు మూసుకుని ఓపెన్, ఇది కూడా చూడకూడదు. ఓకే, నువ్వు కళ్ళు మూసుకుని ఏదన్నా ఒకటి పిక్ చేసి నాకు ఇవ్వాలి. యా డెఫినెట్గా. ఓకే తీసు. సునిషిత్, ఇది ముఖ్యంగా ఏంటంటే మేము ఎటువంటి చీటింగ్ లేకుండా కరెక్ట్గా రాసి తీసాం. సో ఈసారి కూడా సునిషిత్ ఏం తీసాడు మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పుడు ఏం జరిగిందో. సో మా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సో సుషారి ఫ్రెండ్స్, నా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా టీ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. సో అంటిల్ దెన్ బాయ్.